ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి పాత్రికేయ రంగంలో మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సిద్దిపేట అధ్యక్షుడిగా ఎన్నికైన రంగాచారి గారు ఈరోజు మన ఆత్మీయ అతిథి. నమస్కారం. ఆత్మీయ అతిథి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీకు శుభాకాంక్షలు జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడిగా సెలెక్ట్ అయినందుకు. మీ బాల్యం విద్యాభ్యాసం ప్రధానంగా అంటే నా పుట్టుక నా జీవితం అంతా కూడా సిద్దిపేటను అల్లుకునే కొనసాగింది. మా స్వగ్రామం వచ్చేసి సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామం. పుల్లూరు గ్రామంలోనే నేను పుట్టినాను కూడా. అయితే దాదాపు ఒక సాంప్రదాయ ఫ్యామిలీలో మా నాన్న పేరు వెంకటాచారి, మా అమ్మ పేరు అంజని. ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టినటువంటి వాణ్ణి నేను. ప్రధానంగా ప్రాథమిక విద్య అంతా దాదాపు 4th class వరకు ప్రాథమిక విద్య మా గ్రామంలోని బట్టుపంతులు బళ్ళలో కొంతకాలం, ఆ తర్వాత ప్రాథమిక పాఠశాలలో కొంతకాలం జరిగింది. తదనంతరం మా నాన్న వీడీఓగా పనిచేసేవాడు, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉద్యోగం నిర్వహిస్తూ ఉండే. ఆయన ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కావడం, సిద్దిపేట సరౌండింగ్కి ట్రాన్స్ఫర్ కావడంతో మేము అట్లాగే మా ఎడ్యుకేషన్ కోసం సిద్దిపేటలోకి వచ్చి ఇక్కడ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా నాన్న అమ్మ కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడే పారపల్లి వీధిలో రామాలయం శివాలయం ఆ ఏరియాలోనే మేము ఫస్ట్ అక్కడికి వచ్చి దాదాపు 79-80 ప్రాంతంలో అనుకుంటా ఇక్కడికి షిఫ్ట్ అయింది. పుల్లూరు నుంచి సిద్దిపేటకు షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాం. ఇక్కడ ఇక అక్కడి నుంచి ఇక్కడ మా పారపల్లి స్కూల్లో కొంతకాలం అప్పర్ విద్య జరిగింది. తదనంతరం జిఎన్హెచ్ఎస్ కమాన్ పక్కకు ఉన్నటువంటి పాఠశాలలో 10th వరకు అక్కడ విద్యను అభ్యసించడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మన సిద్దిపేట డిగ్రీ కాలేజీలోనే ఇంటర్మీడియట్, అట్లాగే డిగ్రీ కూడా సిద్దిపేట డిగ్రీ కాలేజీలోనే పూర్తి చేసుకున్నాం. తదనంతరం డిస్టెన్స్లో ఎంఏ తెలుగు డిస్టెన్స్ చేసినాను, ఎంఏ తెలుగు లిటరేచర్లో ఎంఏ తెలుగు పూర్తి చేసుకున్నాను. రచన జర్నలిజం కళాశాలలో అంటే జర్నలిజం మీద వృత్తిలో అప్పటికింకా కాదు కానీ రచనా జర్నలిజం కళాశాలలో జర్నలిజం కోర్సు కొంతకాలం చేయడం జరిగింది. అంటే ఇట్లా కొంత జర్నలిజం వైపు మళ్ళడానికి అది ఒక దోహదం చేసిందని చెప్పచ్చు. పారపల్లి వీధిలోని రామాలయం శివాలయం నుంచే మీరు చిన్నప్పుడు చాలా నాటకాలు, పాటలు, ఆటలు, సంగీతం, సాహిత్యం అక్కడ మీకు బాగా పునాది పడింది. ఓకే. అటు నుంచి మీకు జర్నలిజం అవి ప్రయాణం చెప్పండి మాకు. అంటే నాకు నిజానికి నా బాల్యమే నా మొత్తం జీవితానికి ఒక పునాదిగా నేను చెప్పుకోవచ్చు. ఇప్పటికున్న నాకున్న నా లైఫ్లో నాకు అక్కడ పెరిగిన వాతావరణం, నా మిత్రులు, నాకున్నటువంటి ఒక సాహిత్య వాతావరణం, మా ఫ్యామిలీ అంటే ప్రధానంగా వేమగంటి నరసింహాచార్యులు ఒక ప్రముఖ పద్యకవి సిద్దిపేటలో ఇక్కడే ఉండేవాడు. ఆయన ప్రస్తుతం కీర్తి శిష్యులు అయినారు. ఆయన మాకు తాత వరుస అవుతారు. వాళ్ళు అక్కడ ఉన్నారనే ఉద్దేశంతో మేము అక్కడికి సిద్దిపేటకు రావడమే అక్కడికి మా చిన్నమ్మ వేమగంటి భారతి, మా చిన్నమ్మ కూడా వాళ్ళ ఇంటి కోడలు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఉంటామని చెప్పి మేము అక్కడికి వచ్చినాం. ఆ ఏరియా ముఖ్యంగా చాలామంది మిత్రులు అక్కడికి వచ్చిన వెంటనే మనకు ఇప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి సీఎం ఓఎస్డి దేశ్పాల్ శ్రీనివాస్ గారు, అట్లాగే ఇంకా చాలామంది వేమగంటి మురళి మిత్రుడు, కవిమిత్రుడు వేమగంటి మురళి, అట్లాగే అలాజ్పూర్ కిషను శ్రీనివాస్, అట్లాగే పెంటయ్య ఎస్ పెంటయ్య అని చెప్పి ఇక్కడ నవ్య కళానికేతన్ నడిపేవాళ్ళు, ఉమాపతి రామేశ్వర శర్మ, తర్వాత ఉమాపతి రామేశ్వర శర్మ, రామగిరి శివకుమార్ శర్మ, వీళ్ళంతా ఒక నవ్య కళానికేతన్ అని చెప్పి ఒక ఆర్ట్ ఫామ్ని నాటకాలు వేయడం వాళ్ళు అట్లాంటి వాటిని నడిపేవాళ్ళు. ఈయనేమో వేమగట్టి నరసింహాచార్యం సాహితీ వికాస మండలి అనే ఒక సంస్థ ద్వారా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఒకవైపు వీళ్ళు ఇటు సాహిత్యము పరిచయం అయింది, ఇటువైపు కళలు పరిచయం అయినాయి, రెండు ఒకే సైమిల్టేనియస్ పీరియడ్లో. దేశ్పాల్ శ్రీనివాసు మాకందరికీ ఒక చాలా దగ్గరగా చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగినాం కాబట్టి ఆయనకు ఉండేటువంటి ఒక ఆర్ట్ సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ తనకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆర్ట్ పరం మీద అది ఉంటుండే. ఆ ఇంట్రెస్ట్లోంచి మేమంతా కూడా కలిసి ఆ కళలకు దగ్గరయ్యి, నాటకాలకు దగ్గరయ్యి, నాటకాలు
వేయాలనే ఒక ఆలోచన కూడా కొంతకాలం జరిగింది. అందులో భాగంగా మేము చదువుకున్న సమయంలోనే ఈ నవ్యకళా నికేతన్ ఆధ్వర్యంలో రెండు నాటకాలు కూడా వేసినాం. దేశ్ప్రసాద్ శ్రీనివాసు, మేము అంత కలిసి, కిషను అంత కలిసి ఒకటేమో గార్ధభాండం అని ఒక నాటకం వేసినాం. తర్వాత దాని పేరు గుర్తుకొస్తలేదు, సారానేమో ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోయినటువంటి అది జరిగింది. అట్లాగైతే ఇదేమో గార్ధభాండం ఒక నాటకం వేసినాం. సరే గుర్తుకొస్తలేదు అది. అదొక రెండు నాటకాలు వేసినాం. ఆ రెండు నాటకాలని రాష్ట్ర స్థాయి నాటక పోటీలకు కూడా వెళ్ళి వాటిని ప్రదర్శించిన గోగ్రహణం, గోగ్రహణం అనే ఒక నాటకం, గార్ధభాండం అనే ఒక నాటకం, ఈ రెండు నాటకాలు వేసినాం. అందులో నేను రెండు చిన్న చిన్న పాత్రలు వేయడం జరిగింది. గార్ధభాండంలోనే ఒక రౌడీ పాత్ర ఉంటుంది నాది. ఇక గోగ్రహణంలోనేమో ఒక లేడీ పాత్ర ఉంటుంది, లేడీ పాత్రని నేను పోషించిన. గార్ధభాండంలో ఒక ఫేమస్ డైలాగ్, మీది ఇప్పటికీ చాలా ఫేమస్, మనకు తెలియదు అనే డైలాగ్ ఉంటుంది. అవును, అది దాని గురించి కాస్త మాకు. అయితే అప్పుడు ఈ గార్ధభాండ నాటకం వేస్తున్నప్పుడు ఈ చిన్న పాత్రకి వాళ్ళు ఎవరు వేస్తే బాగుంటుంది, ఎవరు వేస్తే బాగుంటుంది అన్నప్పుడు మేమంతా ఒక టీమ్గా ఉన్నప్పుడు ఈ శ్రీనివాసు, కిషన్, వీరంతా చారీ నువ్వు వేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు నన్ను తీసుకుపోయారు. తీసుకుపోయిన దానికి ఏం లేదు, దాని మధ్య మధ్యలో వచ్చి ఏదో క్వశ్చన్ చేయగానే మనకు తెలియదు అని చెప్పడం అంతే. ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి లక్షణం అంటే ఒక రౌడీలాగా తిరుగుతూ ఏది అడిగినా మనకు తెలియదు అని చెప్పడం అన్నట్టు. అట్లా ఆ క్యారెక్టర్ని దాదాపు ఒక ఒకటే డైలాగు దాదాపు ఒక 5-6 సార్లు ఉంటుంది అంతే. అది కాకపోతే ఒక సీన్ మారుతుంటుంది, ఒక మధ్య మధ్యలో ఒక సీన్ మారుతూ ఆ సీన్లో వచ్చి నేను ఆ డైలాగ్ చెప్పి వెళ్ళిపోవాలంతే. ఆ డైలాగ్కి ఒక సపరేటు ఆహార్యము, ఒక రౌడీ లాంటి ఒక అది నెత్తికి ఒక ఇట్లా కట్టుకోవడం, ఇట్లా ముడి వేసుకొని షర్టు ముడి వేసుకొని కూర్చొని నిలబడి ఒక చేతిలో కత్తి పట్టుకొని ఇట్లా ఒక పెక్యులర్ వేషంతో వచ్చి, అంటే నా స్వభావానికి పూర్తి విరుద్ధం అప్పుడు నిజానికి. నాది చిన్నప్పటి నుంచి కూడా కొంచెం స్మూత్ గోయింగ్ వ్యవహారమే ఉంటుండే, కాకపోతే అట్లా దానికి విరుద్ధంగానే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చింది దాంట్లో ఒక రౌడీ పాత్రని. అది చాలా మేము హై స్కూల్లో మొట్టమొదట దాన్ని ప్రదర్శించినాం, హై స్కూల్ వేదిక మీద పబ్లిక్లో దాదాపు ఒక 4-5 వేల మంది ప్రజల మధ్య ఆ నాటకాన్ని ప్రదర్శించినాం. అప్పుడు ఈ క్యారెక్టర్ బాగా, అంటే ఒక నవ్వు తెప్పించడం, సెటైరికల్గా ఉండడం, పర్టికులర్ డైలాగ్ మాత్రం బాగా సక్సెస్ అయిపోయింది. నేను నన్ను కూడా దాని తర్వాత చాలామంది తెలిసిన వాళ్ళందరూ కూడా మనకు తెలియదని పిలవడం అనే అని పిలవడం కూడా కొంత మొదలైంది కొంతకాలం అట్లా. ఇక తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది అనుకోండి. ఇందాక మీరు అన్నారు నేను చాలా సౌమ్యండి, సెన్సిటివ్ అని, కానీ ఒక జర్నలిజం అనేది చాలా సమస్యలతో కూడుకున్న వ్యవహారం. ఓకే, టఫ్. అది అది రెండింటికి ఎలా మ్యాచ్ అయింది మీకు? అంటే నాది జర్నలిజంలోకి రావడం కూడా ఒక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనే. నేను 1994లో డిగ్రీ చదువుతున్నా ఫస్ట్ ఇయరు. ఆ టైంలో ఈనాడు రూరల్ డేట్ లైన్ పడింది ఫస్ట్ టైం. ఈనాడు దినపత్రిక గ్రామీణ ప్రాంతాల్లో విలేకరులను పెట్టుకోవడం కోసం ఒక నోటిఫికేషన్ వేసింది. ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఏమైందంటే జర్నలిజంలోకి వస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన మొదలైంది. అయితే అంతకు ముందే మాకున్నటువంటి అదేంటంటే, నేను 86-87 ప్రాంతం నుంచే మంజీరా రచయితల సంఘంతో మేము అటాచ్ అయిపోయినాం. ఎవరు, నేను, దేశ్ప్రసాద్ శ్రీనివాస్ కానీ, కిషన్ కానీ. మంజీరా సంఘం 1986లో ప్రారంభమైంది. 86లో ప్రారంభమైన తర్వాత ఆ రచయితల సంఘంలో మేమంతా కీలకంగా ఈ ఏరియాలో పనిచేస్తూ ఉన్నాం. మంజీరా రచయిత సంఘాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళలో చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. ప్రధానంగా ఇక్కడి నుంచి ఈ కేఎన్జయ్య అప్పుడు ఈనాడు ప్రతినిధిగా ఉన్నాడు, తర్వాత తోట అశోక్ తనొక ఉదయం ప్రతినిధిగా ఉన్నాడు, అందరికంటే ముఖ్యంగా సోలిపేట రామలింగారెడ్డి అప్పుడు దుబ్బాక నుంచి ఉదయం దినపత్రిక ప్రతినిధిగా తను పనిచేస్తూ ఉన్నాడు అన్నట్టు. ఆ టైంలో తను యూనియన్ నాయకుడుగా కూడా ఉన్నట్టు, యూనియన్ ఇది APUWJ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి తను జిల్లా అధ్యక్షుడిగా తను పనిచేస్తూ ఉన్నాడు. అంటే తను ఒక జర్నలిస్ట్గా చాలా డైనమిక్ జర్నలిస్ట్ అప్పుడు ఆయన, అంటే కత్తుల వంతెన మీద జర్నలిజం నడుస్తున్న సందర్భం అది. ఎందుకంటే ఒకవైపు జిల్లాలో ఉద్యమాలు చాలా సీరియస్గా నక్సలైట్ ఉద్యమం నడుస్తూ ఉన్నది, ఒకవైపు పీపుల్స్ వార్ ఉద్యమం, మరోవైపు జనశక్తి పార్టీకి సంబంధించిన నక్సలైట్ ఉద్యమం, ఇట్లా ఉద్యమాలు నడుస్తున్న సందర్భంలో ఆయన కొంత పీపుల్ ఓరియంటెడ్ వార్తలకు నిజానికి ఒక నక్సలైట్ సింపథైజర్గా పనిచేస్తూ
ఆయన వార్తలు రాస్తూ చాలా అద్భుతంగా గొప్ప గొప్ప వార్తలు రాస్తూ డైనమిక్గా పనిచేయడం, ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి టాడా లాంటి కేసులు అప్పుడు దేశంలోనే మొట్టమొదటి కేసు టాడా అతని మీద నమోదు చేయడం జరిగింది. అట్లా అతను సిస్టాన్ని చూసి నాకు బాగా ఇంప్రెస్ అయ్యాను నేను. అంటే ప్రజల కోసం ఎంతకైనా తగ్గించడానికి సిద్ధమయ్యే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్గా ఆయన బాగా దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి జర్నలిస్ట్ ఆయన. అంటే అతన్ని ఇన్స్పైర్గా తీసుకొని జర్నలిజంలోకి రావాలి అనే ఒక ఆలోచనతో వాళ్ళ ద్వారానే నేను అంజయ్ గారు కూడా పరిచయం కాబట్టి, తోట అశోక్ గారు కూడా పరిచయం కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి ప్రపోజల్ పెట్టినాం. వాళ్ళు కూడా చెప్పినారు, రామలింగారెడ్డి గారు మాకు ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా నేను పనిచేయడానికి నేను వస్తున్నానంటే ఓకే అని చెప్పిన అప్పుడు రిటర్న్ టెస్ట్ పెట్టినారు. రిటర్న్ టెస్ట్లో కూడా సక్సెస్ అయినాం. వెంటనే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినారు. అట్లా సిద్దిపేట రూరల్కి మొట్టమొదటి విలేకరిగా సిద్దిపేటలో నేను జాయిన్ అయినా 94-95 ప్రాంతంలో జాయిన్ అయినా. అప్పటి నుంచి నా జర్నలిజం ప్రస్థానం ప్రారంభమైంది. అదే నేను నిజానికి అంటే వ్యక్తిగతంగా మృదువుగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు కఠినంగా ఉన్న సందర్భాలు వచ్చినప్పుడు కఠినంగానే వ్యవహరించేటువంటి పరిస్థితి నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటైంది. నేను తిరిగిన సర్కిల్లో కావచ్చు, తిరిగిన అంటే ముక్కుసూటిగా ఉండడం ఒకటి, ముక్కుసూటిగా అంటే నేను నమ్మిన విషయాన్ని బలంగా చెప్పాలి అనే స్వభావం మాత్రం ఎక్కడా మార్చుకోలేదు. నేను నమ్మింది, నేను అనుకున్న దాన్ని మాత్రం ఖచ్చితంగా బయటకు చెప్పాలి అని అనుకున్నాం. అట్లాగే రూరల్ విలేకరుగా వచ్చిన తర్వాత చాలా వార్తలు, చాలా ఈ ప్రాంతంలో ఉండేటువంటి అనేక ఇష్యూస్ మీద వార్తల్ని చాలా అంటే నిర్మోహమాటంగానే రాయడం జరిగింది. అప్పుడు ఇక్కడి నుంచి కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 94లో కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఉన్నారు. నేను సిద్దిపేట రూరల్, అంజయ్ గారు సిద్దిపేట ఇన్ఛార్జ్. అట్లా చాలా ఇష్యూస్లో, చాలా రాష్ట్ర స్థాయిలో వచ్చిన వార్తలు కూడా ఒకసారి ఎన్నికల సందర్భంలో ఈ నేను జాయిన్ అయిన కొద్ది రోజులకే ఎన్నికలు వచ్చినాయి 94లోనే. 94లో ఏం చేసిందంటే ఈ ప్రాంతంలో నక్సలైట్ అంటే అప్పుడు ఈ ప్రాంతంలో నక్సలైట్స్ ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వాళ్ళు ఏది శాసిస్తే అది జరిగేటువంటి పరిస్థితి. ఎవరు ఊర్లో ఎవరు నిలబడాలంటే వాళ్ళు నిలబడాలి, ఎవరు వద్దంటే వాళ్ళు వద్దు, ఎలక్షన్స్ బైకాట్ చేస్తే బైకాటే, ఇట్లాంటి ఒక వాతావరణం ఈ ప్రాంతంలో ఉంది. ఆ సందర్భంలో నా అంటే ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళడం అనేది అధికారులకు ఒక పెద్ద సవాల్గా ఉండేటువంటి పరిస్థితి. అప్పుడు ఆ సందర్భంలో నేను ఒక వార్త, ఇది ఈసారి ఎన్నికల్లో పీపుల్స్ వార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయంపై అధికారులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్నది, ఇది రాష్ట్రవ్యాప్తంగా దీని ప్రభావం పడే కనిపిస్తున్నది అని చెప్పి వాటి ఒక నక్సలైట్స్ నుంచి వచ్చిన ఒక లేఖ ఆధారంగా నేను ఆ వార్త రాయడం జరిగింది. ఆ వార్త రాస్తే అది దాదాపు ఈనాళ్ళలో జనరల్ పేజీలో మెయిన్ పేజీలో పెద్ద ఎత్తున వేసింది అన్నమాట. అది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. దాని తర్వాత ఎలక్షన్స్ నిర్వహణకు మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఈ థ్రెటన్ నుంచి మనం అధికారులను ఎట్లా కాపాడుకోవాలి అనే ఒక పెద్ద ఎత్తున జరిగి మళ్ళీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రూపొందించి ఎలక్షన్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నం జరిగింది. అంటే ఇట్లా కొన్ని వార్తలు మనకు తెలియకుండానే అవి సంచలనం కలిగించినాయి, మనం అనుకున్న వార్తలు రాసిన సందర్భంలో. ఎట్లా ఇంకా చాలా ఇష్యూస్ ఇక్కడ జరిగినటువంటి విద్య సమస్యల మీద కావచ్చు, ఇంకా అనేక సమస్యల మీద, అటు పోలీసుల హింస మీద కూడా పెద్ద ఎత్తున మేము గళమితి వార్తలు రాసిన. పోలీసులు ప్రతి ఊరు మీద పడి అంటే నక్సలైట్ల డైరెక్ట్గా వాళ్ళు చేసే కాకుండా గ్రామస్తుల మీద పడి అనేకమైనటువంటి అరాచకాలు చేసేటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది. ఆ సమయంలో ఎవరు దొరికితే వాళ్ళని చెప్పి మిలిటెంట్లను పట్టుకొచ్చి, సానుభూతి పరులను పట్టుకొచ్చి వాళ్ళ మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం, ఇట్లాంటి సందర్భాలు బాగా జరిగేటివి అప్పుడు. అట్లా జరిగినప్పుడు కూడా నిర్భయంగా మేము వార్తలు రాసినాం, పోలీసుల చర్యల మీద రాసినాం, అటు నక్సలైట్స్ చేస్తున్నటువంటి కొన్ని దుశ్చర్యల మీద కూడా మేము వార్తలు నిర్మోహమాటంగానే అప్పుడు రాయడం జరిగింది. అంటే అట్లా ఒక పీపుల్ ఓరియంటెడ్గా రాయాలనే విషయంలో మాత్రం ఎక్కడ మొహమాట పడకుండా నిర్భయంగానే మేము ఈ ఫీల్డ్లో కొనసాగించినామని చెప్పొచ్చు. మీరు జర్నలిజం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే మల్లివిడత తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అవును, కేసీఆర్ గారి నాయకత్వంలో అందులో మీరు చురుకైన పాత్ర పోషించారు. దాని ఉద్యమం గురించి మీ ప్రస్థానం. ఓకే, ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే 1996 నుంచే 1994లో నేను జర్నలిజం వృత్తిలో చేరినాము.
1996 నుంచే తెలంగాణ ఉద్యమం యొక్క ఒక ప్రకంపనలు ఈ ప్రాంతంలో మొదలైనాయి. తెలంగాణ ప్రాంతంలో అప్పటికే అటు ఇందిరారెడ్డి ఒకవైపు నుంచి ఒక సెక్షన్ ఏర్పాటు చేసుకుని ఇందిరారెడ్డి ఉద్యమాన్ని ప్రారంభించి ఉన్నారు. మరోవైపు తెలంగాణ ఐక్య వేదిక అని చెప్పి ఇటు కేశవరావు, కె కేశవరావు లాంటి వాళ్ళు, రాపూల ఆనంద్ భాస్కర్ లాంటి వాళ్ళు ఒక ఉద్యమ సంస్థను ప్రారంభించారు. వాళ్ళు కొంత తిరుగుతూ ఉన్నారు. అదే సమయంలో ఈ ప్రాంత రచయితలుగా, ఈ జర్నలిస్టులుగా మనమేం చేయాలనే ఒక ఆలోచన ఈ ప్రాంతంలో మేము ప్రారంభం చేసినాం. అందులో భాగంగానే 1996 మంజీరా రచయితల సంఘం సభ్యులుగా మేమంతా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1996 ఈ జరుగుతున్నటువంటి, ప్రారంభమవుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో రచయితలుగా, కవులుగా, కళాకారులుగా ఖచ్చితంగా ఈ ఉద్యమంలో మనం భాగస్వాములు కావాలి. ఇది ఎందుకంటే ఒక ప్రజల ఆకాంక్ష, ఒక 50 ఏళ్ల ప్రజల ఆకాంక్ష కాబట్టి ఇక ఆకాంక్షకు అనుగుణంగా మనం ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని మంజీరాజ సంఘం ద్వారా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత అదే ఒరవడిలోంచి ఏం చేసినామంటే తెలంగాణ ప్రాంతంలోని జర్నలిస్టులందరినీ కూడా మనం ఎందుకు కలపొద్దు, జర్నలిస్టులు కూడా మనం ఎందుకు ఈ ఉద్యమంలో మనం భాగస్వాములు కావద్దు అనే ఒక ఆలోచన చేసి సేమ్ మళ్ళీ ఇదే రామలింగారెడ్డి విరాహతలి గజ్వేల్ నుంచి, ఆయన తర్వాత వరంగల్ నుంచి కొండల్ అనే ఒక మిత్రుడు ఉన్నాడు, అంటే మాకు కొంచెం మా ఐడియాలజీకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల్ని మేము చూజ్ చేసుకుని అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులను పిలిపించుకున్నాం ఇక్కడికి. ఇక్కడికే పిలిపించుకుని ఇక్కడనే ఒక ఇంటర్నల్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. అప్పుడే 1996-97 ప్రాంతంలోనే నిర్ణయం తీసుకుని ఒక జర్నలిస్టులుగా మనం కూడా ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావాలి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఏ వార్తలైనా వాటికి బాగా ఫోకస్ చేయాలి, మనం కూడా ప్రత్యక్షంగా వీలైన చోట్లల్లా ఆ ఉద్యమంలో భాగస్వాములు కావాలి, ప్రత్యక్షంగా పాల్గొనాలి అని ఒక నిర్ణయం తీసుకుని మనం ఆ ఉద్యమంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే సమయంలో ఇంకో పరిణామం ఏం జరిగిందంటే, నువ్వు ఇంతకుముందు ప్రశ్నించినట్టు సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది, అది ఒకవైపు జరుగుతూ ఉన్నది. అదే సమయంలో మేమంతా ఈ గెలిసి తీరాలి అనే ఒక నాటకాన్ని, ఒక స్కిట్ని తయారు చేసుకుని అప్పుడున్నటువంటి, ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 56 ప్రదర్శనలు ఇచ్చినాం మేము, మా టీం అంతా, నేను, దేశ్పాల్ శ్రీనివాస్, అప్పుడు నందిని సిద్ధారెడ్డి గారు, ఇప్పుడు సాహిత్య అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి నందిని సిద్ధారెడ్డి గారు, ఇట్లా మేము ఒక 50 మంది టీం, మామూలు విషయం కాదు అది. దాదాపు మాకు రోజు ఒక సాయంత్రము, రోజు ఒక సాయంత్రం ఏదో ఒక గ్రామంలో గడిపేటువంటి పరిస్థితి. అట్లా ఒక 1-2 సంవత్సరాలు మేము కుటుంబాలని, ఇళ్ళని, పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి తిరిగినాం. దాదాపు ఒక 50-60 ప్రదర్శనలు విలేజ్లలో చేసినాం. గెలిసి తీరాలి మనం స్కిట్ని మేము వెళ్ళడము, వెళ్ళి ఎక్కడో ఒక కూడల్లో, గ్రామంలోని కూడల్లో ఒక ప్లేస్ని ఎంపిక చేసుకుని ఆ ఊళ్ళో ర్యాలీ నిర్వహించి సారాకు వ్యతిరేకంగా, మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి అక్కడ ఆ స్కిట్ వేసి అది చేసే ఒక ప్రజా ఉద్యమంగా దాన్ని తీసుకువెళ్ళడం కూడా క్రూజ్ చేసినాం. అంటే ఆ ఆలోచనలోంచే ఇటు ఈ ఉద్యమంలో కూడా మనం సీరియస్గానే మనం భాగస్వాములు కావాలనే ఒక లక్ష్యంతో జర్నలిస్టు ఉద్యమంలోకి అడుగుపెట్టినాం. ఇది మన తెలంగాణ ఉద్యమంలోకి. అదే సమయంలో జర్నలిస్టు యూనియన్ నాయకత్వ బాధ్యతలు కూడా అదే సమయంలో నాకు ఫస్ట్ మొట్టమొదట వచ్చినాయి. 98 ప్రాంతంలోనే నాకు కొద్ది రోజులకే, నేను జర్నలిజం ఫీల్డ్, నిజానికి అంత తక్కువ ఏజ్లో నాకు జర్నలిస్టు యూనియన్ నాయకునిగా బాధ్యతలు రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రామలింగారెడ్డి స్టేట్ కమిటీలోకి వెళ్ళిపోయినరు, విరాహతలి కొంతకాలం చేసిన తర్వాత తాను కూడా నేను వెళ్ళిపోతున్నానని చెప్పిన సందర్భంలో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అని వచ్చినప్పుడు అంతా కలిసి నన్ను ఏకగ్రీవంగా నిర్ణయం చేసినారు. చేసి 99 ప్రాంతంలోనే నన్ను జర్నలిస్ట్ యూనియన్ మొట్టమొదట APUWJ జిల్లా అధ్యక్షునిగా నన్ను ప్రకటించింది వాళ్ళు. అంటే అంత కమిటీ కూర్చుని అప్పుడున్నటువంటి జర్నలిస్టులు అంతా కలిసి నిర్ణయం చేయడం జరిగింది. ఇక మీరు అడిగినట్టు 2001 కేసీఆర్ గారు టీఆర్ఎస్ను ప్రారంభించడం జరిగింది. అయితే 2001 కంటే ముందే కేసీఆర్ దాదాపు ఒక 1-1.5 ఇయర్ ముందు నుంచే ఆయన ఈ ఆలోచన ప్రారంభించారు. అది 99 ఎలక్షన్స్ తర్వాత ఇక ఆయన ఆలోచన ధోరణి మారింది కేసీఆర్ది.
ఇంకా మనం ఇవన్నీ చూసుకుంటూ ఉండడం ఏంటి, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, ఈ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి దోపిడీని చూసి మనం ఇంకా కళ్ళు మూసుకుని ఉండడం అనేది కరెక్ట్ కాదు అని ఒక నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో బషీర్బాగ్లో ఒక కాల్పుల ఘటన జరిగింది. విద్యుత్కు సంబంధించిన రేట్లు తగ్గించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరిగిన తర్వాత బషీర్బాగ్లో డైరెక్ట్ ప్రభుత్వమే రైతుల మీద కాల్పులు జరిపి ముగ్గురు రైతుల్ని చంపేసింది. ఆ సంఘటన నుంచి బాగా ఆయన బాధపడిపోయి కేసీఆర్ గారు ఇక మనం లాభం లేదు, ఈ తెలంగాణలో ఇట్లాంటి వాటికి మనం ఇంకా ఆపడానికి ముందుకు రావాల్సిందనే ఉద్దేశంతో ఆయన ప్రభుత్వానికి బహిరంగంగా ఫస్ట్ ఒక లేఖ రాసినారు. చంద్రబాబు నాయుడుకి బహిరంగంగా ఒక లేఖ రాసి మీరు చేసిన పని కరెక్ట్ కాదు, రైతులకు సంబంధించిన కరెంటు ఛార్జీలను తగ్గించాల్సిందే, ఇట్లా ఈ ప్రభుత్వం ఇంత నిరంకుశంగా పోతే మాత్రం తెలంగాణ రైతులు బతికేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి ఆయన ఒక సీరియస్ లేఖ రాసి ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు, రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు. ఆ హోదాలోనే ఆయన లేఖ రాసి ఆయన ముందుకు కొంతకాలం కామ్గా ఉన్నారు. ఇక అక్కడి నుంచి ఆయన ఒక అంతర్మథనం మొదలైంది. ఆయన వివిధ సెక్షన్స్ని పిలిచిపించుకొని మాట్లాడడం, 2000 నుంచే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టడం, అందులో సిద్దిపేట జర్నలిస్టులుగా మాతో కూడా అనేక సందర్భాల్లో ఆయన చర్చలు జరిపినారు. ఆ సీనియర్స్తో పాటు మాతో కూడా పిలిపించుకుని గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ఉద్యమం పట్ల ప్రజలు ఎట్లాంటి అభిప్రాయాలతో ఉన్నారు, వాళ్ళు నిజంగానే తెలంగాణ మూమెంట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారా అనే అంశాల మీద, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎంత సీవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తెలంగాణకు సంబంధించిన చరిత్ర ఏంటిది, ఆయన గతంలో జరిగిన ఉద్యమాలు వాటికి సంబంధించిన వైఫల్యాలు, ఎందుకు వైఫల్యం చెందింది, 69 మూమెంట్లో ఎందుకు వైఫల్యం చెందింది, 69 మూమెంట్లో విద్యార్థుల మీద కాల్పులు జరిగిన సందర్భంలో ఎందుకు ప్రజలంతా రివోల్ట్ కాలేదు, ఎందుకు ముందుకు రాలేదు, అంతకుముందు జరిగినటువంటి ములికి ఉద్యమంలో కూడా చాలా జరిగినాయి, అంటే ఆమరుడైన చాలామంది మీద కాల్పులు జరిగినాయి, అప్పుడు కూడా దాదాపు 9-10 మంది చనిపోయినారు, అయినా కూడా ప్రజల నుంచి ఎందుకు అంత రియాక్షన్స్ రాలేదు, ఇట్లాంటి అంశాల మీద చాలా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. అది ప్రజల నుంచి కావచ్చు, వివిధ సెక్షన్స్ నుంచి కావచ్చు, అటు మేధావుల నుంచి కావచ్చు, రచయితల నుంచి, జర్నలిస్టుల నుంచి, అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని క్రోడీకరించుకుని ఏ పద్ధతిలో మనం ఉద్యమంలోకి వెళ్తే బాగుంటుంది అని ఒక అజ్జేసి ఆయన ముందుకొచ్చే ప్రయత్నం జరిగింది. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఒక విద్యార్థి ఉద్యమం కూడా ప్రారంభమైంది. గాదే ఇన్నయ్య అనే ఒక అతను, ఆయన తెలంగాణ లిబరేషన్ విద్యార్థి లిబరేషన్ ఫ్రంట్ అనేది అట్లాంటి ఉంటుంది, అది తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక ఉద్యమాన్ని ప్రారంభం చేసుకుని ఆయన ఇక్కడికి వచ్చినాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఆయనకు పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో మేమే వెనుక ఉండి నడిపించినాం. ఆ విద్యార్థి ఉద్యమానికి సంబంధించిన గైడ్లైన్స్, ఎవరెవరు విద్యార్థుల్ని మనం ఈ ఉద్యమంలోకి తీసుకురావాలి, అటు డిగ్రీ కాలేజీలోని, ఇంటర్మీడియట్ కాలేజీ, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలందరినీ కొంతమంది సమకూర్చి ఈ ప్రాంతంలో మేము విద్యార్థులకు సంబంధించిన అవిటిని మేము నిర్వహించడం జరిగింది. సభలు చేసినాం, సమావేశాలు చేసినాం. దాని తర్వాత ఒక ప్రజా పోరాట వేదిక అని చెప్పి ఒకటి ఏర్పాటైంది. దానికి స్వయంగా నేనే కన్వీనర్గా ఉన్నా. ఆ కన్వీనర్గా ఉంటే దాని నుంచి సిద్దిపేట, దుబ్బాక, మిడిదొడ్డి, గజ్వేలు, రామాయంపేట ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలతోటి, ఆ కాలంలో దాదాపు ఒక 4-5 వేల మంది ప్రజలతోటి సభ నిర్వహించినాం మేము. మేమంతా ఇప్పుడు ఇక్కడున్న సిద్ధారెడ్డి సార్ గారు, దారం మల్లారెడ్డి, దేశ్పర్ శ్రీనివాస్, ఇప్పుడే ఈ టీం అంతా, బహుశా అప్పుడు మంజీరా టీం అంతా దాదాపు అందులో భాగస్వామై పనిచేసి అట్లా సభలు సమావేశాలు నిర్వహిస్తూ ముందరికి వచ్చినాం. ఇక కేసీఆర్ ప్రారంభించినటువంటి ఉద్యమాన్ని మేము అందుకోవడంలో ఫస్ట్ మేమే ఉన్నాం. ఇక ఆయన చాలామంది నిజానికి ఆయన నిర్ణయాన్ని చాలామంది ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వ్యతిరేకించారు. కొంతమంది జర్నలిస్టులు కూడా మీరు తప్పుడు అదిలో పోతున్నారు, మీరు ఫెయిల్ అవుతారు అని చెప్పి ఆయన డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మేము మాత్రం చాలా స్వయంగా ఆయనకు నిర్మోహమటంగా అప్పుడు చెప్పి, మీరు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలోకి రావాల్సిందే, గట్టిగా నిలబడితే ఖచ్చితంగా ప్రజల నుంచి మీకు మద్దతు వస్తుంది, ఆ ప్రజలు మిమ్మల్ని అక్కను చేర్చుకుంటారు అనే పద్ధతిలో మా వైపు నుంచి మేము కొంత సలహాలు ఇచ్చి ఆ మూమెంట్లో ఆయన వేసిన మొదటి అడుగు నుంచి మేము ఆయనతోటి అసోసియేట్ అయి ఉన్నాం అందరం కూడా. అంటే కొంతమంది తర్వాత కొంతమంది జర్నలిస్టులుగా, కొంతమంది మేము ముందడుగు వేసినాం, తర్వాత కొంతమంది ముందుకు వచ్చిన తర్వాత 96-97 ప్రాంతానికి వచ్చేసరికి
ఆ ఉద్యమం ఒక ఉధృతమైనటువంటి రూపాన్ని అందుకుని అన్ని సెక్షన్స్ ఇందులో భాగస్వామి కావడం అనేది 2006-2007 నుంచి ప్రారంభమైంది. అట్లా ఇక కేసీఆర్ గారు వేసినటువంటి ప్రతి ఉద్యమ పిలుపులో భాగస్వామి అయినా వాటికి తెలంగాణ అదే సమయంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడింది. రాష్ట్రస్థాయిలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఒకటి ఏర్పాటైంది. ఆ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకు జిల్లా కన్వీనర్గా కూడా నన్నే ప్రపోజ్ చేసినారు ఈ మెదక్ జిల్లాకు సంబంధించి. అట్లా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరఫున కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత నాకు పెట్టిండ్రు. అందులో భాగంగానే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకు కన్వీనర్గా ఉండి జిల్లాలో విస్తృతంగా పర్యటనలు చేసినాం మేము. ఇక కాలికి బట్ట కట్టకుండా ఇక్కడ సిద్దిపేట నుంచి మొదలుకొని అటు జహీరాబాదు, నారాయణ ఖేడు ప్రతి మండలము తిరిగినాం. ప్రతి జర్నలిస్ట్కి ఈ వాయిస్ తీసుకుపోయినాం. మనం ఏం చేయాలి జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్గా ఈ ఫీల్డ్లో మనం ఏం చేయాలి, ఎట్లా పనిచేయాలి, మనం మన ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలి. అప్పుడు ఇంకా తీవ్రమైన రిప్రెషన్, తెలంగాణ అని అంటేనే పోలీసులు పెద్ద ఎత్తున ప్రభుత్వాలు దీని మీద ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితి. అట్లాంటి ఒకవైపు మనం ప్రజలను రక్షించుకుంటూ మనల్ని మనం రక్షించుకుంటూ మనం తెలంగాణ ఉద్యమంలో మనం భాగస్వాములు కావాలి, దీన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళని తెలంగాణ అనిపించాలి, అది జర్నలిస్ట్గా మన బాధ్యత. వాడు కాంగ్రెస్లో ఉండని, తెలుగుదేశంలో ఉండని, బీజేపీలో ఉండని, కమ్యూనిస్టు పార్టీలో ఉండని, నక్సలైట్ పార్టీలో కూడా ఉండని, ఏ పార్టీల్లో ఉన్నా కూడా వాడు చివరికి వాడు ఏమనాలి, తెలంగాణ అనాలి. మన లక్ష్యం అది కావాలి. అట్లా ఒక లక్ష్యంగా పెట్టుకొని చాలామందిని గట్టిగా నిలదీసి వాళ్ళను తెలంగాణ రాష్ట్రానికి మేము మద్దతుగా నిలబడతామని చెప్పే వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళను తెలంగాణ అనిపించినటువంటి పాత్రని చాలా సీరియస్గానే మేము పోషించినాం. ఈ ప్రాంతంలో ముఖ్యంగా కేసీఆర్ మొట్టమొదట రాజీనామా చేసి ముందరికి వచ్చిన తర్వాత ఒక ఇది జరిగింది, ఇక్కడ బై ఎలక్షన్ జరిగింది 2001లోనే మొట్టమొదటి బై ఎలక్షన్ జరిగింది కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత. అయితే ఆయనను ఓడించడానికి మొత్తం తెలంగాణ వాదాన్ని ఇక్కడనే భూస్థాపితం చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. ఆంధ్ర చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు సిద్దిపేటలోనే తిష్టవేసిండ్రు. టోటల్ క్యాబినెట్ సిద్దిపేటలోనే మకాం వేసింది. టోటల్ ఎంపీలు, తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టోటల్ ఎంపీలు సిద్దిపేటలోనే మకాం వేసిండ్రు. అట్లా వాళ్ళ పార్టీ శ్రేణులందరినీ సిద్దిపేటలో మకాం వేయించి ఇక్కడ కేసీఆర్ని కనుక మనం ఓడిస్తే ఇక రేపు భవిష్యత్తులో తెలంగాణ వాదం అనేది ఉండదు, ఇక్కడి నుంచే మనం ప్యాక్ చేసేయాలని ఒక కుట్ర చంద్రబాబు నాయుడు చేసి ఇక్కడికి 200 కోట్ల రూపాయలు పంపించింది. ఆ సమయంలో ఇక్కడికి ప్రతి నాయకుడు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ రోడ్ల మీదకి ఎక్కి పైసలు పంపించి పంచేటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో కేసీఆర్ గెలవాలనే ఒక ప్రధాన లక్ష్యంతో మేమంతా అవుట్ రైట్గా రోడ్ల మీదకి వచ్చి జర్నలిస్ట్ ఒక నిజానికి బయాసులుగా ఉండొద్దు జర్నలిస్ట్ అనేవాళ్ళు అనే ఒక వాదన ఉంది, కానీ అట్లా కాదు. ఒక సందర్భం వచ్చింది, మనం ఒక మొత్తం ఆంధ్ర మొత్తం వచ్చి మన తెలంగాణ మీద మన మీద దాడి చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు. ఈ దాడి చేస్తున్న సందర్భంలో మనం ఒకవైపు నిలబడకపోతే అది కరెక్ట్ కాదు, మన ప్రజలకు నష్టం చేసిన వాళ్ళం అవుతాం అనే ఒక ఉద్దేశంతో మేము అవుట్ రైట్ నిర్ణయం తీసుకొని వాళ్లకు మేమే ఒక వాచ్ డాగులుగా వ్యవహరించినాం. ఎవరైతే ఇక్కడికి వచ్చి పైసలు మోస్తున్నారో, ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, సమైక్యవాదాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిప్పికొట్టడం కోసం మేము రోడ్ల మీదకి వచ్చి మేమే చాలామంది మీద అటాక్ చేసినాం. నిజానికి ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే కొంతమంది మంత్రుల మీద పైసలు పట్టుకొచ్చి సుమోల్లో డబ్బులు పట్టుకొచ్చినారు, బీభత్సం అనుకోవాలి, 200 కోట్ల రూపాయలు రోడ్ల మీద తీసుకొచ్చి సంచులలో తీసుకొచ్చి ఇళ్లలోకి డైరెక్ట్ డబ్బులు వంచేటువంటి పరిస్థితి. అట్లా వచ్చిన సందర్భంలో మేము డైరెక్ట్గా వచ్చి వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర మేమంతా ఈ ప్రాంత జర్నలిస్టులుగా నేను, రామలింగారెడ్డి గారు, ఇంకా చాలామంది మిత్రులు అందరూ కలిసి ఒక ఐక్యంగా ఆ కీలకమైనటువంటి పాత్ర నిర్వహించి ఆ ఎన్నికలో కేసీఆర్ని గెలిపించడం కోసం చేసిన కృషి ఫలించింది. ఏ ఊరికి వచ్చినా వీళ్ళని తరిమి కొట్టడం కోసం కూడా మేము ఒక టీంలను తయారు చేసుకున్నాం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, మేము ఒకవైపు, వాళ్ళు ప్రచారాలకు వస్తే వాళ్ళు బయటకు తరిమి కొట్టాలని చెప్పి ఇట్లా అనేక రకాల వ్యూహాల మధ్య అప్పుడు
ఆ కేసీఆర్ గారు 58,000 మెజార్టీ తోటి గెలుపొందారు, అది ఒక కీలకమైన మలుపు సిద్దిపేట నుంచి మొట్టమొదటిసారిగా. ఆయన అంటే అప్పుడు ఆయన అదే ఆ ఎన్నికల్లో బస్సు గుర్తు మీద కేసీఆర్ గారు పోటీ చేసిండ్రు. ఆ ఎన్నికల్లో 58,000 పైచీలకు ఓట్ల మెజారిటీతోటి ఆయన అఖండ విజయం సాధించిండ్రు. అది సిద్దిపేట ప్రజలు ఇచ్చినటువంటి ఒక గొప్ప తీర్పు. అది తెలంగాణ ఉద్యమానికి మొత్తం బూస్ట్ ఏదైతే అయిందో ఆ తీర్పే. ఆ తీర్పు నుంచి మొదలైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప ప్రేరణని, ఒక గొప్ప చైతన్యాన్ని, అంటే ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి సమైక్యవాదులు ఇక్కడ పంచినప్పటికి కూడా ప్రజలు ఇక ఒక గొప్ప తీర్పునిచ్చింది ఇక్కడ ఈ ప్రజలు. అంటే తెలంగాణ వైపు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా ఉంది అనేది ఒక తీర్పు ఏదైతే ఉందో, చెప్పడం ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి మొదలైంది. ఆ తీర్పుని అసలు కేసీఆర్ కూడా ఒక కొండంత బలాన్ని ఇచ్చింది ఆ తీర్పు. నిజంగానే మనం ఒక కాజ్ మీద ముందటికి పోతే ప్రజలు మన వైపు ఉంటారు, ప్రజల్ని మనకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు, మనల్ని గెలిపిస్తారు అని చెప్పి ఒక గొప్ప ప్రోత్సాహం, గొప్ప అది ప్రేరణ ఈ ఎన్నిక ద్వారా ప్రజలు, సిద్దిపేట ప్రజలు ఒక గొప్ప తీర్పునిచ్చి ఆయన ఆయనను ముందుకు నడిపించారు. అందుకే ఆయన సందర్భంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఉంటారు, అది ఇప్పటికీ మేము ఆ క్యాప్షన్స్ పెట్టి వార్తలు రాసినాం, అనేక క్యాప్షన్స్. ఆ ఎన్నికల్లో నేను నిర్వహించిన ముఖ్యమేందంటే కేసీఆర్కు 138-140 సభల్లో ఆయన పాల్గొన్నాడు. ప్రతి గ్రామానికి ఆయన పోయిండు. ఆయన వెహికల్లోనే నేను ఉన్నాను దాదాపు 125 సభల్లో నేను పోయి రిపోర్ట్ చేసిన ఆయన మాటలు. ఎందుకంటే ప్రతి ఊరికి ఆయన సభలో నేను పాల్గొన్నాను. ఒక ఈ వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో జరిగినటువంటి దాంట్లో ఆయన వెహికల్లో నేనే వెళ్ళి నేను కూడా వెళ్ళాను. టీఆర్ఎస్ బీట్ నేను చూసిన అప్పుడు ఒక్కొక్క విలేకరు ఒక్కొక్క పాత్ర తీసుకుంటూ నేను టీఆర్ఎస్ బీట్ తీసుకుని టీఆర్ఎస్ బీట్ వార్తలని నేను రాసినాను అన్నట్టు. అప్పుడు కేసీఆర్కి సంబంధించిన ఆ క్యాప్షన్స్ పెట్టడం, ఆయన మాట్లాడిన మాటల ప్రసంగాలకు సంబంధించిన వార్తలు పెట్టడం, ఆయన చిట్ట చివరికి ఆయన చెప్పిన ఒక క్యాప్షన్ ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. ఆయన గెలిచిన తర్వాత అంబేద్కర్ స్టాచ్యూలో ఒక మాట మాట్లాడుతూ, నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కూడా నేను ఈ సిద్దిపేట ప్రజలకు రుణాన్ని తీర్చుకోలేను, ఇంత గొప్ప తీర్పుని ఇచ్చిన ప్రజలు, ఈ సిద్దిపేట ప్రజలు కట్టిన ఓట్ల సద్దితోటి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేస్తా అని చెప్పి ఆయన ఒక గొప్ప మాట అన్నాడు ఆయన అప్పుడు. ఆ టైంలో అట్లాంటి క్యాప్షన్స్ తోటి మేము వార్తలు రాసినాం. అప్పుడు పక్కన అప్పుడు వార్తల్లో ఉన్నాను నేను. అప్పుడు కొంతకాలం ఈనాడులో తర్వాత మళ్ళీ వార్తల్లోకి వచ్చినాను. అప్పుడు రామలింగారెడ్డి ఇక్కడికి రావడం ఇదంతా అదొక చరిత్ర. అట్లా వార్తలు రాయడంలో ఒక్కొక్క వార్తను ఒక్కొక్క క్యాప్షన్ ఇచ్చి వార్తలు రాసినాం మేము. కేసీఆర్ మాటల్లోంచి అనేక రకాలైన స్పీచ్లో ఆయన చెప్పిన సెంటిమెంట్స్ ప్రజలకు సంబంధించి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అట్లా వార్తలు రాసి ప్రచురించడం జరిగింది. అట్లా కేసీఆర్ గారితో కూడా దాదాపు 10 ఇయర్స్ కలిసి పనిచేసినాం మేము ఒక జర్నలిస్ట్గా. ఈ 1994 నుంచి 2004 వరకు ఆయన ఇక్కడే ఉన్నారు. 2004 ఎలక్షన్స్లో కూడా ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసినారు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు. తర్వాత కరీంనగర్ ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసిండ్రు. కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన సందర్భంలో ఆయన ఇక ఈ నియోజకవర్గాన్ని వదిలేసి ఆయన కరీంనగర్ ఎంపీగానే కొనసాగిండ్రు. ఎందుకంటే కేంద్రంలో మనం కీలకమైనటువంటి పాత్ర పోషించాలి తెలంగాణ రాష్ట్రం కోసం అనే ఉద్దేశంతో ఆయన అక్కడికి పోయినరు. ఇక్కడ అదే సమయంలో హరీష్ రావు గారిని తన ప్రతినిధిగా సిద్దిపేటకు తీసుకురావడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇంకేం జరిగిందంటే ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న సందర్భంలోనే అక్కడ రామలింగారెడ్డి ఇక్కడ సిద్దిపేట ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన నేను కొలీగ్ ఆయన అంత తర్వాత ఉదయం తర్వాత ఆయన వార్తల్లోకి రావడం. ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన ఏం చేసిందంటే, నేను అప్పటికి ఆంధ్రప్రభలో ఉన్నాను. ఈనాడులో ఒక టూ ఇయర్స్ పనిచేసిన తర్వాత నాకు ఆంధ్రప్రభలో ఇన్ఛార్జ్గా అవకాశం వచ్చింది. సిద్దిపేటలో నువ్వు రావాలి, బాగా రాస్తావు, నువ్వు వస్తే మంచిగా ఉంటుందని చెప్పి వాళ్ళు రావడంతో, వాళ్ళు పిలవడంతో నేను ఆంధ్రప్రభలోకి వచ్చినాను. ఆంధ్రప్రభలోకి వచ్చిన కొద్ది రోజులకు జహీరాబాద్లో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి రామలింగారెడ్డి సిద్దిపేటకు స్టాఫర్గా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాడు. ఆయన రావడంతో ఆయన ఏం చేసిందంటే, ఇక నువ్వు నాతోటే ఉండాను, నువ్వు వార్తలోకి రావాలి, ఇక్కడికి వచ్చి నువ్వు ఉండాలని చెప్పి ఆయన నన్ను వార్తలోకి తీసుకుపోయి ఇద్దరం కలిసే ఈ ప్రాంతంలో ఇందాక నేను చెప్పినటువంటి ఈ తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉందో, ఈ మూమెంట్లో ఉన్నటువంటి అనేక ఘటనల్లో మేమంతా కీలకం. ఇక దాంట్లో ఎక్కడికి రాత్రి లేదు, పగలలేదు, పొద్దస్తమానం తిరగడము ఇదే పనిగా. పొద్దున్న లేచినామంటే తెలంగాణ అంశం తప్ప ఇంకొక అంశం లేదు ఇక మాకు అప్పుడు ఆ టైంలో.
అప్పట్లో అనేవాడు రంగన్న లింగన్న తిరుగుతున్నారు అట్లా. ఆయన పొద్దున్న వేసి వచ్చి మా ఇంటికి వచ్చి ఆయన బండి తీసుకొని వచ్చి నన్ను బండి మీద ఎక్కించుకొని వచ్చేవాడు. మళ్ళీ రాత్రి 11 గంటలకు మళ్ళీ ఆయన్నే నన్ను తీసుకుపోయి ఇంట్లో దించేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. అట్లా ఒక 6-7 సంవత్సరాలు ఆయన కలిసి ఒకే పని చేసినాం. అట్లా బాగా అటాచ్మెంట్. అదే సమయంలో కేసీఆర్ గారు ఏం చేసిందంటే 2004 ఎన్నికల్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎలక్షన్స్ వస్తున్న సమయంలో చర్చ మొదలైంది, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది చర్చ ఎట్లా జనరల్గా జరుగుతూ ఉంటుంది కదా. ఆ సమయంలో ఏమైందంటే రామలింగారెడ్డిని అంటే ఒక కుట్ర జరిగింది. అంటే వాస్తవం ఇదంది, ఏం జరిగిందంటే రామలింగారెడ్డిని పత్రికా రంగం నుంచి తప్పించాలి. తెలంగాణ బాగా అధ్యయస్తున్నాడు ఈయన, ఇక్కడ వీళ్ళు బాగా అధ్యయస్తున్నారు వార్తలు. ఆయనను పత్రికా రంగం నుంచి తప్పిస్తే మనం సక్సెస్ అవుతామని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేసిందంటే ఈయన ఎన్నికల్లో రాజకీయాల్లోకి రాబోతున్నాడు అందుకే ఇట్లా ఆయన తెలంగాణ కేసీఆర్కు బాగా సపోర్ట్ చేస్తున్నాడు అని బదనామ చేసుకుని స్టార్ట్ చేసింది ఆయన. నిజానికి అంటే ఆయన ఏదో ఆయనకు పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయి, రాజకీయంగా ఆయన అభివృద్ధి చేయడం కోసం ఇదంతా చేస్తున్నాడు, తెలంగాణ మూవ్మెంట్ కాదు అది ఇది అని ఆయన మీద ప్రచారం మొదలు పెడితే మేము కొన్ని సందర్భాల్లో ఖండించుకుంటూ వచ్చినాం. అది తప్పు అది ఇదని చెప్పి చేసుకుంటూ ఒక దశలో ఆయన మీద వార్తాపత్రికలో పోయి యాజమాన్యాన్ని కూడా ఫిర్యాదులు చేసిండ్రు. తీసేస్తాం మేము, ఆయన తీసేయాలి ఇక్కడి నుంచి, వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసేయాలి, రంగచారిని వీళ్ళందరినీ కూడా తీసేయాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఫిర్యాదులు కూడా చేసిండ్రు. మేము ఒకటే నిర్ణయంతో ఉన్నాం, పత్రిక మనకు ప్రధానం కాదు, ఇష్యూ ప్రధానం, తెలంగాణ ప్రధానం, అది పోతే ఇంకొకటి, ఒకవేళ ఈ పత్రిక పోతాం ఇంకో పత్రిక పోతాం లేకపోతే ఇంకొక ఛానల్లో పోతాం ఇంకో దేనిలోకైనా పోతాం, కానీ తెలంగాణ అంశమే మనకు ప్రధానం కాబట్టి ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉండాలి. ఒక సందర్భంలో మేము పిలిచి అడిగితే కూడా మీ ఇష్టం మమ్మల్ని తీసేస్తే మేము ఈ క్షణం ఇక మేము మీ కలం ఇక్కడ మీ వాళ్ళు అప్పుడు ఫోన్ ఇచ్చేది మాకు, ఆ ఫోన్ మీకు ఇచ్చేసి పోతామని చెప్పి చాలా డైరెక్ట్గా రామలింగారెడ్డి గారు మేము చెప్పేసి వచ్చినాం పోయి ఆఫీస్కి పోయి. కానీ మేము తెలంగాణ కాజులో వచ్చి అయితే మేము బయటకు వచ్చేది లేదు, ఈ పత్రిక కాకపోతే ఇంకో పత్రికలు పనిచేసుకుంటామని చెప్పి డైరెక్ట్గా యాజమాన్యానికి చెప్పేసి వచ్చేసినాం. అయితే నిజానికి అప్పటికి రామలింగారెడ్డి కూడా నిజానికి పొలిటికల్ అంబిషన్స్ లేవు, పోటీ చేయాలనే ఆలోచన లేవు. కేసీఆర్ గారు మొట్టమొదటి ఏం చేశారంటే వాళ్ళ మిసెస్ని స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మీరు మీ మిసెస్ని దుబ్బాక నుంచి నిలబెట్టమని చెప్పి కేసీఆర్ అడిగినారు. ఇది జడ్పీటీసీగానో ఎంపీపీగానో మీరు నిలబెడితే మీ భార్యను ఎంపీపీని చేస్తాను నేను, మీరు నిలబెట్టండి అని చెప్పి రామలింగారెడ్డి గారు అడిగినారు. అడిగితే అప్పటికే రామలింగారెడ్డి రిజెక్ట్ చేసిండు ఆయన, ఏ నాకు అది ఉద్దేశం లేదు, నాకు అది అవసరం లేదు అని చెప్పి ఆయన రిజెక్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ 2004 ఎలక్షన్స్ కొట్టేసరికి ఏమైందంటే ఆ ప్రచారం ఉధృతమైపోయింది. ఇక ఒక రకంగా రామలింగారెడ్డికి వాళ్ళు మెయిల్ చేసిన కిందకే లెక్క అయింది. అది ఏమైంది, ప్రజల్లోకి బాగా పోయింది. అది రామలింగారెడ్డి దుబ్బాక నుంచి పోటీ చేస్తాడట, దుబ్బాక నుంచి పోటీ చేస్తాడు, దుబ్బాక నుంచి పోటీ చేస్తాడు అని చెప్పి ఆయనకు తెలియకుండానే ప్రజల్లో ఒక చర్చ మొదలైంది. దుబ్బాక నియోజకవర్గ ప్రజల్లో ఒక చర్చ స్టార్ట్ అయింది. అని నిజంగానే ఆ సందర్భం వచ్చినప్పుడు ఊరికే ఇది వస్తుంటే ఏది మరి లింగన ఊరికే ఏది మనం పోటీ చేస్తే తప్పేంది అనే ఒక ఆలోచన మాకు వచ్చింది. ఇదంతా ఇట్లా జరుగుతున్నది ప్రచారం, మరి తప్పేంది, మనం కూడా పోటీ చేస్తే వచ్చే నష్టమేంది, తప్పేంది, మనం ట్రై చేస్తే పోలేదా అని ఒకటి అనిపించింది. అప్పుడు ఆ అనిపించిందే, అప్పుడు నేనే ప్రెసిడెంట్గా ఉన్నా, జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా, ఎందుకైనా మంచిది పోదాం ఒకసారి పోయి మొత్తం కేసీఆర్ దగ్గరికి పోయి జర్నలిస్టులు అందరం కలిసిపోయి ఒక ప్రపోజల్ అయితే పెడదాం, ఏం జరుగుతుందో చూద్దాం, నిజానికి సీరియస్ కాదు, ఒక ప్రపోజల్ అయితే పెడదాం, ఆయన ఇష్టం ఇస్తే ఏం లేకపోతే లేదు అనే యాంగిల్లో దాదాపు మేము ఒక 30-40 వెహికల్స్ మాట్లాడుకున్నాం అందరం, కార్లు జీపులు అన్నీ మాట్లాడుకొని మొత్తం జిల్లా నుంచి ఒక 200-300 మంది జర్నలిస్టులం డైరెక్ట్ కేసీఆర్ దగ్గరికి పోయినాం. అప్పుడు హైదరాబాద్ పోయి కేసీఆర్ దగ్గరికి పోయి కలిసి ఒక ప్రపోజల్ పెట్టిండాం, మాకు జర్నలిస్టుల వైపు నుంచి మాకు ఒక టికెట్ కావాలి, 2000 ఈ దుబ్బాక నుంచి మేము రామలింగారెడ్డిని ప్రపోజ్ చేస్తున్నాం మేమంతా అని చెప్పి మేము ప్రపోజ్ చేసినాం. అప్పుడు హరీష్ రావు గారు కేసీఆర్ గారి దగ్గర ఉన్నారు, మరి కేసీఆర్ హరీష్ రావు గారు వచ్చి మాతోటి నన్నే పిలిపించుకొని మాట్లాడండి, నన్ను విరాతల్ని వీళ్ళందరినీ పిలిపించుకొని, మరి మీరు అడుగుతున్నారు కరెక్టే, మరి రామలింగారెడ్డి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా, నా దగ్గర రూపాయి లేదు, ఎట్లా మీరు ఎలక్షన్స్లోకి ఎట్లా పోతారు, మీకు సాధ్యమా అది ఇదని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిండు. నిజానికి మా దగ్గర రూపాయి లేదు, ఎవరి దగ్గర రూపాయి లేదు, కానీ మేమేం చెప్పినామంటే మీరు టికెట్ ఇవ్వండి, మేము ఒక 50 లక్షల రూపాయలు మీకు అకౌంట్లో జమ చేస్తామని మేము అన్నాం. మేమంతా జర్నలిస్టులం కలిసి ఓ 50 లక్షల రూపాయలు మీకు జమ చేసి మేము ఎన్నికల్లో రామలింగారెడ్డిని గెలిపించుకుంటాం, మేము
అది ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేము కేసీఆర్ గారికి చెప్పినాం. తర్వాత అక్కడ హరీష్ రావు గారికి, అక్కడ ఉన్న టీంకి, ఎలక్షన్ కమిటీకి అందరికి కూడా చెప్పేసి వచ్చేసినాం. అప్పుడు 27 మంది పోటీ పడ్డారు దుబ్బాక నుంచి. దుబ్బాక నుంచి టికెట్ కోసం 27 మంది పోటీ పడ్డారు. ఆయన కేసీఆర్ గారికి ఫర్మ్ డిసిషన్ తీసుకొని రామలింగారెడ్డికే టికెట్ ఇచ్చినారు ఆ ఎన్నికల్లో. ఇక రామలింగారెడ్డి టికెట్ ఇచ్చి ఆయన టికెట్ తీసుకున్న సందర్భంలో, బీఫామ్ తీసుకున్న సందర్భంలో ఆయన జేబులో నిజానికి 100 రూపాయల నోటు ఉన్నదంతే. ఆ 100 రూపాయలు తప్ప ఆయన దగ్గర వేరే రూపాయి లేదు. బీఫామ్ చేతిలో ఉంది. మేము వచ్చినాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మేమంతా నిజంగానే ఆయనకి ఏదైతే మాట ఇచ్చినామో మనం అది నిలబెట్టుకోకపోతే మొత్తం జర్నలిస్టుల పరువు పోతుంది అని ఒక చాలా సీరియస్గా ఇక ఆ ఎలక్షన్ అయితే మేము చావో రేవో అన్నట్టుగానే పనిచేసినాం. ఇక నేను కూడా ఆల్మోస్ట్ ఆ ఎన్నికల్లో బాధ్యత అంతా నేనే తీసుకున్నాను. దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నిక బాధ్యత అంతా కూడా నేనే మోసిన ఒక రకంగా. అయ్యా ఆయన గెలిపించి నువ్వే చెప్పిండు, ఆయన కేసీఆర్ కూడా పిలిచి మళ్ళీ చెప్పిండు, మీరు ఆ రోజు వచ్చి చెప్పిండ్రు, మీరు చెప్పిర్రనే నేను టికెట్ ఇస్తున్నా రామలింగన్నకు, రామలింగారెడ్డికి టికెట్ ఇస్తున్నా. ఇక ఆయన గెలిపించుకొస్తారో ఓడగొట్టి మీ పరువు తీసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి చెప్పిండు ఆయన. చెప్పడంతో ఇక అది మాకు కూడా బాగా పరువుతో కూడినటువంటి సమస్య అయిపోయింది. సమస్య అయిపోయి వచ్చినాము, ఎవరికి వీలైన చోట్ల అక్కడ ఇక్కడ 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 డబ్బులు తీసుకొచ్చినాము. కేసీఆర్ గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు ఫస్ట్ టికెట్, టికెట్తో పాటు ఒక 5 లక్షల రూపాయలు ఆయన ఇచ్చి 5 లక్షల రూపాయలు అయితే నేను ఇస్తున్నా, మీరు గెలిపించుకోనండి అని చెప్పి ఆయన మొత్తానికి ఇక మెటీరియల్ తీసుకొచ్చి ఇక నానా అన్ని రకాల సోర్సెస్ని మేము దానికి ఉపయోగించాం. ఆయన వైపు నుంచి మా వైపు నుంచి అన్ని సోర్సెస్ని ఉపయోగించి దాదాపు ఆ ఎన్నికలో ఒక ముత్యం రెడ్డి అని చాలా పెద్ద టఫ్, ఇక అక్కడ ఆయన అప్పటికే చాలా పెద్ద లీడర్, ఆయన మంత్రిగా పనిచేసిండ్రు, ఒక మంచి లీడర్గా పేరున్నది, మనకు ఒక తెలంగాణ అంశం తప్ప ఏం లేదు. ఈయన జర్నలిస్ట్గా పనిచేసినటువంటి అనుభవం, ఆయన ప్రజల వైపు నిలబడి పోరాటం చేసినటువంటి అనుభవం, అంటే నియోజకవర్గంలో ఆయనకు బలమైన పట్టు ఏంటంటే జర్నలిజంగా పనిచేసినప్పుడు ప్రజల వైపు నిలబడి ఉన్నటువంటి పరిస్థితి బాగా. తర్వాత తక్కువ కులాల మధ్య ఆయన గడిపినటువంటి, అంటే తక్కువ అంటే మన ఈ దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళ మధ్య బాగా గడిపినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ పేరుంది. అది తప్ప ఇంకా వేరే ఏది లేదు. మేము కొట్లాడినాం, ఇక మొత్తానికి ఒక పెద్ద కొండతో కొట్లాడినట్టే కొట్లాడినాం అందరం. ముత్యంరెడ్డిని ఢీ కొట్టి ఆ ఎన్నికల్లో 24,000 మెజారిటీతోటి మేము రామలింగారెడ్డి గారిని గెలిపించుకున్నాం. ఇక అక్కడ మొత్తానికి మా, అంటే మా జర్నలిస్టుకు ఉన్నటువంటి ఒక గొప్పదనాన్ని మేము ఆ ఎన్నిక ద్వారా నిరూపించుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులకి ఇట్లా హెల్ప్ అయింది, హెల్ప్ అయింది అంటే ఒక రకంగా అది పొలిటికల్గా కూడా జర్నలిస్టులు సక్సెస్ కాగలరు అనే ఒక ఆత్మస్థైర్యాన్ని రామలింగారెడ్డి ఎన్నికల ద్వారా మేము నిరూపించుకోవడం జరిగింది. కాకపోతే ఒక ప్రజల ఓరియంటెడ్గా పనిచేస్తూ ప్రజల మధ్య ఉండి ఇట్లా ఎన్నికల సందర్భంలో కానీ ఒక రాజకీయ ఆలోచనతో ముందరకు వస్తే కూడా సక్సెస్ కాగలరు అనే ఒక ఉదాహరణకి మనం రామలింగారెడ్డి గారిని చెప్పుకోవచ్చు. అది జరిగినటువంటి ఒక పరిణామం. ఇప్పుడు 25 సంవత్సరాల పాత్రికేయ ప్రస్థానంలో జర్నలిస్ట్కి చాలా సమస్యలు మీరు పరిష్కరించారు. ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు వాళ్ళు పరిష్కరించిన టైంలో, మీరు కానీ జర్నలిస్ట్ కానీ? నిజానికి నేను జర్నలిజం ఫీల్డ్లో అడుగుపెట్టిన సందర్భం నిజానికి చాలా క్రూషియల్ పీరియడ్ అది. నేను ఇంతకుముందే చెప్పిన 1994-96 మధ్య కాలంలో అయితే ఇక్కడ జర్నలిజంలో పనిచేయడం అనేది ఒక పెద్ద సవాల్. అది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కూడా ఒక సవాలే. ఎందుకంటే ఒకవైపు నక్సలైట్ ఉద్యమం అనేది చాలా సీవియర్గా జరుగుతున్నది, పీపుల్స్ వార్ ఉద్యమం చాలా సీవియర్గా జరుగుతున్నది. తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి 70-80% మంది జర్నలిస్టులు ఆ నక్సలైట్ ఉద్యమం యొక్క చైతన్యం నుంచే పనిచేసిండ్రు చాలామంది. దాదాపు 70-80% మంది జర్నలిస్టులు, గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు కూడా ఆ నక్సలైట్ ఉద్యమ చైతన్యంలోంచి పనిచేసిండ్రు. రాజ్యహింస ఒకవైపు, తీవ్రమైనటువంటి రాజ్యహింస, ఎవరు ఇంతకుముందు చెప్పినట్టు చాలా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, మా ఆట మాట బంద్ అనేటువంటి పరిస్థితి, మాట బంద్ అనేటువంటి పరిస్థితి ఉంది. అటు కవుల మీద, రాజకీయ నాయకుల మీద, రచయితల మీద, చాలామంది మీద ఒక తీవ్రమైనటువంటి రిప్రెషన్ ఉంది. అట్లాంటి సమయంలో జర్నలిజం వృత్తిలోకి నేను వచ్చిన.
నాకు ఇంతకుముందు చెప్పినట్టు ఇవి ఇవే ప్రధానం. ఎక్కడ ఏం జరుగుతుంది, పొద్దున్న లేస్తే పోలీసు జీప్ పెట్టుకుపోతుంది, ఏ ఊరి మీద దాడి చేయబోతున్నారు, ఏ ఊళ్ళోంచి ఏ మిలిటెంట్ని పట్టుకొస్తున్నారు, ఎక్కడ ఎన్కౌంటర్ జరగబోతున్నది, అక్కడికి మనం ఎట్లా పోవాలి, ఆ ఎన్కౌంటర్ని కవరేజ్ ఎట్లా చేయాలి అనే పద్ధతిలో చాలా రోజు ఇదే ఒక కసరత్తు అనుకో. పొద్దున్న లేచి నుంచి మా వాచ్ అంతా పోలీసు వ్యాన్ల మీద ఉంటుండే, పోలీస్ వ్యాన్ ఎటు పోతుంది, పోలీస్ వ్యాన్ వెనక మనం ఎట్లా పోవాలి, వాళ్ళని ఎట్లా వ్యాచ్ చేయాలి, వాళ్ళు ఏ ఊరికి పోతున్నారు, ఎక్కడ ఎన్కౌంటర్, ఇట్లాంటి వాటి మీదే బాగా కాన్సన్ట్రేషన్ ఉండి పనిచేయడం అనేది జరుగుతూ ఉండే. అట్లా అనేక ఎన్కౌంటర్ నేనైతే చాలా ఎన్కౌంటర్ని రిపోర్ట్ చేసిన ఈ ప్రాంతానికి సంబంధించిన. అటు మాత్పల్లి ఎన్కౌంటర్ కావచ్చు, ఇటు గిరాయిపల్లి ఎన్కౌంటర్ కావచ్చు, ఈ సిద్దిపేట సీతారాంపల్లి ఎన్కౌంటర్ కావచ్చు, చింతమడక ప్రాంతంలో జరిగినటువంటి మిలిటెంట్ల ఎన్కౌంటర్లు కావచ్చు, దాదాపు వారానికి ఒక 2-3 ఎన్కౌంటర్లు ఏదో ఒక ప్రాంతంలో కాల్పుల ఘటన జరగడం, కొన్ని చోట్ల చనిపోవడము, కొన్ని చోట్ల తప్పించుకొని పోవడము, కొన్ని చోట్ల పోలీసులు దాడులు చేయడము, పోలీసుల నుంచి వీళ్ళు, ఇట్లా ఒకవైపు జరిగేది. మరోవైపు నక్సలైట్స్ కూడా మమ్మల్ని అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూస్ పిలవడం ఒక కత్తులో, నేనైతే చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చేసిన పోయి దళాలతో ఇంటర్వ్యూలు చేసినాం. వాళ్ళు పిలిపించుకొని దాదాపు కొన్ని 30-40 కిలోమీటర్లు కూడా నడిచిపోయి గిరాయిపల్లి ప్రాంతంలో వాళ్ళు ఒకసారి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పెట్టినారు. జూలై 28 నుంచి మొదలుకొని ఆగస్టు 3 వరకు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చారు మజుందారు జయంతి సందర్భంగా వారం రోజులు అమరవీరుల స్మారక దినోత్సవాలు జరుపుతారు వాళ్ళు. అట్లా వారోత్సవాలు జరపడంలో ఈ ప్రాంత జర్నలిస్టులుగా మమ్మల్ని పిలిచి ఆ వారోత్సవాల్లో డైరెక్ట్ మమ్మల్ని పిలిచేవారు వాళ్ళు. నిజానికి అది నిషేధిత పార్టీ, మేము రహస్యంగా పోవాలి అక్కడికి, ఎవరికి తెలియకుండా పోవాలి, అక్కడికి పోవాలి, అది రిపోర్ట్ చేయాలి, మళ్ళీ అది తీసుకొని వచ్చి మేము రిపోర్ట్ చేసి తీసుకొని పోయి ఇయ్యాల్సిన పరిస్థితి. అట్లా చాలా సందర్భాల్లో గిరాయిపల్లి అమరవీరులకు సంబంధించిన స్మారక దినోత్సవానికి పిలిచిండ్రు మమ్మల్ని, మేము పోయినాము. ఆ రిపోర్టు తీసుకొని మేము వచ్చిన 1-2 గంటలకే ఆ డెన్ మీద పోలీసులు అటాక్ చేసింది. ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతం జరిగిందో ఆ డెన్ మీద డైరెక్ట్ పోలీసులు వచ్చి కాల్పులు జరిపారు. ఒకవేళ మేము కనుక 1-2 గంటల ముందు అక్కడి నుంచి బయలుదేరి ఉండకపోతే ఆ ఎన్కౌంటర్లో మేమంతా పోయేవాళ్ళమే బహుశా. అట్లా చాలా సాహసాలు జరిగినాయి, చాలా అంటే ప్రాణాల నుంచి తప్పించుకొని వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తే పోలీసులు కూడా అనేక ప్రశ్నలు, మీరెందుకు పోయినారు, మీకే ఇంట్రెస్ట్, ఇట్లాంటి ప్రశ్నలు కూడా అనేకం జరిగినాయి. కానీ ఒక ప్రజల వైపు నుంచి వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళు చెప్పినప్పుడు మీరు చెప్పేది మీరు రాస్తాం, మీరు చెప్పే అంశాలు అవి రాస్తాం, వాళ్ళు చెప్పేది కూడా రాస్తాం, ఇట్లా ఒక సవాల్గా మేము పనిచేయడం జరిగింది. అప్పుడు ఇంత నెట్వర్క్ కూడా ఉండేది కదా జర్నలిస్టులకి. అప్పుడు ఏంది, ఒక వార్త విలేకరు వార్త రాసి అది తీసుకుపోయి 2 గంటలకు బస్సుకి ఇస్తే ఆ బస్సులో ఆ డ్రైవర్ తీసుకుపోయి హైదరాబాద్లోని బస్ స్టేషన్లో అక్కడ ఇమ్లీమన్ కానీ తర్వాత ఈ రేతిఫేల్ బస్ స్టాండ్ కానీ సికింద్రాబాద్ బస్ స్టాప్లో కానీ ఆ బస్ స్టాండ్లో ఒక బాక్స్ ఉండేది. ఆ బాక్స్లో ఈ డ్రైవర్ తీసుకుపోయి ఆ బాక్స్లో వేస్తే అక్కడి నుంచి ఒక మెసెంజర్ వచ్చి ఆ బాక్స్ తీసుకుపోయి ఆఫీస్లో ఇచ్చి వాటిని ప్రచురిస్తే తెల్లారి వార్తలు చూడు. అదొక పద్ధతి. అట్లా అప్పుడు అంత ఇంత ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ కూడా డెవలప్ కాలేదు. ఇంకా అట్లా చాలా కష్టాల మధ్య పనిచేసినాం పోయినాము. కొన్ని కొన్ని సందర్భాల్లో మేము తీసిన ఎన్కౌంటర్లకు సంబంధించిన ఫోటోలు కానీ ఇవి కానీ ఇక్కడ తీసిన ఫోటోలు డైరెక్ట్ హైదరాబాద్ పోయి ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి అక్కడ మేమే దాన్ని కడిగించుకుని ఆ ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలు తీసుకుపోయి మళ్ళీ ఆఫీస్కి ఇచ్చి ఆఫీస్లో వాటిని ప్రచురించడానికి మేము అక్కడ మొత్తం వార్త ప్రచురణ అయ్యే వరకు అక్కడ ఆఫీస్లో ఉండి తెల్లారే వరకు మళ్ళీ వచ్చేది. ఇప్పుడు మనం ఒక చిన్న వాట్సాప్ సమాచారంలో ఒక ఎక్కడ ఏ చిన్న జరిగినా ఒక వాట్సాప్లో కొన్ని మెసేజ్ పెట్టుకుంటే విలేకరికి అందిపోతున్నది. ఇప్పుడు పెద్ద సమస్య కాదు, ఏ సమాచారం కూడా ఇప్పుడు విలేకరికి సమస్య కాదు. కానీ అప్పుడు ఇన్సిడెంట్ జరిగిన దగ్గరికి మేము వెళ్లాల్సిందే, ఒక మీటింగ్ జరిగిన దగ్గరికి మేము వెళ్లాల్సిందే. వార్త పంపిస్తే ఇట్లా బస్సు ద్వారా పంపించాల్సిందే. ఇంకా కొంతముందు టెలిగ్రాఫ్స్ నుంచి పంపించినటువంటి పరిస్థితి కూడా ఉండింది. అట్లాంటి ఒక సమస్యల మధ్య కూడా ఒక నిబద్ధతతోటి పనిచేసినాం, అంటే జర్నలిజం కోసమే పనిచేసినాం. దానికి వేరే ఆప్షన్స్ లేవు. ఇంకా జర్నలిజం అంటే ఇప్పుడున్న జర్నలిజం అప్పుడు పూర్తిగా భిన్నమైనటువంటి జర్నలిజం ఇది. అట్లా మేము ఒక నిబద్ధతతోటి ప్రజల వైపు నిలబడి జర్నలిజం అంటే జర్నలిజమే, ప్రజల కోసమే ఈ జర్నలిజం అనే ఒక ఆకాంక్షతోటి అప్పుడు పనిచేసినాం. అదే సమయంలో జర్నలిస్టు ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలోనే
వికే సింగ్ అని ఒక ఎస్పీ ఇక్కడ పనిచేసిండు మెదక్ జిల్లా ఎస్పీగా. ఆయన ఏం చేసిండంటే మా అందరిది ఒక లిస్టు తయారు చేసిండు. ఒక దాదాపు మెదక్ జిల్లాలో 37-40 మంది జర్నలిస్టులకు సంబంధించిన ఒక లిస్టు తయారు చేసి వీళ్ళంతా నక్సలేట్లేని ముద్ర వేసిండు ఆయన. అందులో దాదాపు అందరం ఉన్నాం, ఒక రకంగా 30-40 మంది జర్నలిస్టులం ఉన్నాం మేము. నేను, రామలింగారెడ్డి, విరహతలి, ఇట్లా చాలామంది ఒక 30-40 మంది జర్నలిస్టులు. వీళ్ళంతా నక్సలైట్ సపోర్టర్స్, నక్సలైట్లు వీళ్ళు. వీళ్ళందరినీ మనం ఏదో ఒక పద్ధతిలో నిర్మూలించాలని చెప్పి నిర్ణయం చేసిండు ఆయన. నిర్ణయం చేసి దానికి అనుగుణంగా ఆయన ఒక ప్రైవేటు ముఠాలు తయారు చేసిండు. ప్రజారక్షణ పార్టీ అని ఒక ప్రజారక్షణ పార్టీ పేరిట ఒక ముఠాన్ని తయారు చేసిండు ఆయన, ప్రైవేట్ ముఠాన్ని తయారు చేసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చిండు. ఆయుధాలు ఇచ్చి వాళ్ళకు తుపాకులు ఇచ్చి కొంతమంది టార్గెట్ చేసి వాళ్ళను వీలైతే ఎన్కౌంటర్స్ చేసేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. అంటే ఇక కొద్దిలో ఫస్ట్ ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటే ఫస్ట్ రామలింగారెడ్డిని, తర్వాత ఇంకొకరిని, తర్వాత ఇంకొకరిని, ఇట్లా వీళ్ళందరినీ నిర్మూలించాలనేది ఆ పథకంలో భాగంగా జరిగింది. అది జరిగినప్పుడు ఆ విషయం బయటకు పొక్కింది మాకు. ఆయన ఒక లిస్టు తయారు చేసి అది చేసినప్పుడు బయటకు పొక్కితే అది తెలిసిన తర్వాత మేము ఒక సీవియర్ పోరాటాన్ని తీసుకున్నాం. మామూలు పోరాటం కాదు, ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, ముఖ్య భారతదేశంలోనే ఒక మా గొప్ప పోరాటంగా చెప్పుకోవచ్చు దాన్ని. అప్పుడు నేను బాధ్యునిగా ఉన్నా, నేను, రామలింగారెడ్డి బాధ్యుడిగా ఉన్నారు. అది వికే సింగ్ను బదిలీ చేయాలి అని చెప్పి మేమంతా కలిసి ఒకటి జర్నలిస్టుల మరణ అది మన బహిరంగ లేఖ పెట్టినాం అన్నట్టు. ఇది మన ఏమంటాం దాన్ని, ముందుగానే రాస్తాను చూడు, మరణ వాంగ్మూలం, జర్నలిస్టుల మరణ, మెదక్ జిల్లా జర్నలిస్టుల మరణ వాంగ్మూలం అని చెప్పి మేము ఒక పెద్ద కరపత్రం తయారు చేసినాం. మేమంతా చనిపోబోతున్నాం, మాకు మీరంతా రక్షణగా ఉండండి అని చెప్పి మేము ఎస్పీ వికే సింగ్ మమ్మల్ని టార్గెట్ చేసిండు. ఎన్కౌంటర్ చేయడానికి ముందరికి వస్తున్నాడు, ప్రైవేట్ రక్షణ ముఠాలు తయారు చేసిండు. కాబట్టి ఇది దీన్ని పెద్ద ఎత్తున ఒక ప్రొపగాండా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేసినాం దీన్ని. తర్వాత వికే సింగ్ అంటే ఉమ్మడి రాష్ట్ర సమైక్య ప్రభుత్వ దానికి అనుగుణంగా పనిచేశాడు ఆయన. అంతే, అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన వికే సింగ్ ఎస్పీ, మెదక్ జిల్లా ఎస్పీగా ఉన్నాడు అప్పుడు. చంద్రబాబు నాయుడు పీరియడ్ వికే సింగ్ ఇక్కడ జిల్లా ఎస్పీ ఈ టైంలోనే ఇదంతా జరిగింది. ఇది జరగడంతో మేము ఆయనకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం తీసుకొని ఆ ఎస్పీ వికే సింగ్ను బదిలీ చేయాలనే ఒక ప్రధాన అంశం మీదనే ఒక 6 నెలలు పోరాటం చేసినాం. దాని మీద 6 మంత్స్ దాని మీద ప్రతి గల్లీ గల్లీ, ప్రతి ఊరు, ప్రతి మండలము, ప్రతి డివిజను, ప్రతి జిల్లా, అన్ని జిల్లాల్లో జరిగింది. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం జరిగింది. దీన్ని తీసుకొని ఢిల్లీ దాకా పోయి కూడా ఉద్యమం జరిగింది. చిట్ట చివరికి ఎలక్షన్ మూమెంట్లో చంద్రబాబు నాయుడుకు తప్పలేదు. ఇక వికే సింగ్ ఇక్కడి నుంచి జరపకపోతే మనకు చాలా ప్రమాదం ఏర్పడుతుందని చెప్పి ఆయన ఇక్కడి నుంచి బదిలీ చేసి పంపించినటువంటి తప్పని పరిస్థితి అనివార్యంగా చంద్రబాబు నాయుడు కల్పించి వికే సింగ్ని ఇక్కడి నుంచి మేము బదిలీ చేయించుకున్నాం. దాంతో కొంతమంది కాపాడగలిగారు, ప్రాణాలతోటి బయటపడ్డారు. అట్లా ఇది ఒకవైపు అయితే జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన దాంట్లో కూడా చాలా కీలకమైనటువంటి అవే జరిగినాయి. ఇప్పుడు అక్రిడేషన్స్, జర్నలిస్టులకు బస్ పాసులు వస్తున్నాయంటే అది మెదక్ జిల్లా జర్నలిస్ట్ యూనియన్ చేసినటువంటి కృషి మాత్రమే. ఫస్ట్ అది కూడా 97-98 ప్రాంతంలో తెలంగాణ మన కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఫస్ట్ 92000 ఏరియాలు అనుకుంటా, 2000 కంటే ముందే కొంచెం. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ జర్నలిస్టులుగా మేమంతా కలిసి ఏం చేసినామంటే కేసీఆర్ గారిని కలిసినాం అన్నట్టు. అప్పుడు కొద్దిమంది మాత్రమే అక్రిడేషన్ కార్డ్స్ ఉండేటి. ఒక జిల్లా నియోజకవర్గ స్థాయిలో పనిచేసే వాళ్ళకు, జిల్లా స్థాయిలో పనిచేసే వాళ్ళకు మాత్రమే అక్రిడేషన్ కార్డు అనేది ఇచ్చేది. ఆ అక్రిడేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే బస్ పాసులు ఇచ్చేది జర్నలిస్టులకు. అట్లా కాదు, అందరికీ ఇవ్వాలి. మండల స్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్స్ ఇవ్వాలి, బస్ పాసులు ఇవ్వాలి అనే ఒక ప్రధాన డిమాండ్. మనవాడే రవాణా శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి మనం ఈ ప్రపోజల్ని కేసీఆర్ గారి దగ్గర, అప్పుడు చంద్రశేఖరరావు గారి దగ్గర తీసుకుపోయి మనం రిప్రజెంట్ చేద్దాం అని చెప్పి అనుకొని మేమంతా కలిసిపోయి చంద్రశేఖరరావు గారికి ఒక రిప్రజెంట్ చేసినాం. జర్నలిస్టులందరికీ అక్రిడేషన్స్ ఇవ్వాలి, జర్నలిస్టులందరికీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలి అనే ఒక అదితోటి మేము రిప్రజెంట్ చేయడంతో ఆయన వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసిండు
చంద్రశేఖరరావు. లేదు ఖచ్చితంగా మీ అందరికీ అక్రిడేషన్స్ ఇప్పించే ఏర్పాటు నేను చేస్తా, అట్లాగే మీ అందరికీ బస్ పాసులు ఇప్పించే ఏర్పాటు చేస్తా అని చెప్పి వెంటనే ఆయన హైదరాబాద్ పోయిన వెంటనే ఆయన గవర్నమెంట్తో మాట్లాడాడు, కె చంద్రబాబు నాయుడుతో మాట్లాడాడు. మాట్లాడి మండల స్థాయి విలేకరులకు కూడా అక్రిడేషన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అప్పుడు మొదలైంది. అదే సమయంలో మండల స్థాయి విలేకరులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తూ బస్ పాసులు ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దాన్ని సిద్దిపేట నుంచే మొదలుపెట్టినాం మేము. సిద్దిపేట ఎన్జిఓ భవన్ ఉంది కదా ఇప్పుడు కౌంటర్, ఎన్జిఓ భవన్లో ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఆ కౌంటర్ ద్వారానే కేసీఆర్ మొట్టమొదటి బస్ పాసులు, మొట్టమొదటి అక్రిడేషన్ కార్డ్స్ ఇక్కడ ఈ జిల్లా జర్నలిస్టులకు ఇచ్చిన తర్వాత దాని ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అది ఇంప్లిమెంటేషన్ అయింది. అదొక గొప్ప విజయం, మేము సాధించుకున్న గొప్ప విజయాల్లో అదొకటి. అట్లాగే ఈ ప్రాంత జర్నలిస్టులకు మేమందరికీ ఇళ్ల స్థలాలు రావాలి అని ఒక అదిని కూడా మేమంతా అనుకొని కేసీఆర్ అది కూడా చంద్రశేఖరరావు గారే, చంద్రశేఖరరావు గారి దగ్గరికి పోయి సిద్దిపేటలో పనిచేస్తున్నటువంటి ఇంతమంది జర్నలిస్టులు ఉన్నాం మేము, మాకు చాలామందికి ఇళ్ల స్థలాలు లేవు, మాకు ఇళ్ళు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి రిప్రజెంట్ చేసిన వెంటనే ఆయన నిజానికి జర్నలిస్టులకి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటంటే 100-150 గజాల స్థలం మాత్రమే ఇవ్వాలి, ఇచ్చినా కూడా అని చెప్పి ఒక జీవో ఉంది. కానీ ఆయన దాన్ని పూర్తిగా అడ్జేసి లేలే మీ అందరికీ 250-300 గజాల స్థలం ఇప్పించడానికి నేను చేస్తా అని చెప్పిండు. వెంటనే ఆయన కూడా మేము అడిగిన వెంటనే ఒక 2-3 రోజుల్లోనే ఇక్కడ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆర్డీఓ దగ్గర కూర్చొని ఆయనే దగ్గరుండి ఫైల్ మూవ్ చేయించి ఒక్కొక్క జర్నలిస్ట్కి 250 గజాల స్థలం ఇవ్వాలి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి 47 మంది జర్నలిస్టులం మేము ఇక్కడ, అప్పటికి సిద్దిపేటలో పనిచేస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో పనిచేస్తున్న 47 మంది జర్నలిస్టులకు ఇప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియాలో ప్రస్తుతం రామలింగారెడ్డి గారి ఇల్లు కూడా అక్కడ ఉంది, మా ప్లాట్ కూడా ఇంకా అక్కడ ఉన్నాయి. ఆ ఏరియాలో ఆయన స్వయంగా పట్టాలు ఇచ్చి 250 గజాల స్థలాన్ని ఇచ్చిన అట్లా ఒక 50 అప్పుడు ఫీల్డ్లో ఉన్నటువంటి అందరు జర్నలిస్టులకు ఇప్పించుకున్నాం. అట్లాగే గజ్వేల్ ప్రాంతంలో అక్కడ జర్నలిస్టులు వాళ్ళు ఇప్పించుకున్నారు, విరాహత్ అలీ గారి నాయకత్వంలో వాళ్ళు సాధించుకున్నారు. ఇట్లా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని కేంద్రాల్లో కూడా ఇళ్ల స్థలాల కోసం కృషి చేసినాం. చాలా మండలాల్లో చాలా పట్టణాల్లో కూడా ఇళ్ల స్థలాలు సాధించుకున్నాం. కొద్ది ఇంకా కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి ఇంకా రావాల్సి ఉంది, కానీ మ్యాక్సిమం సీనియర్ జర్నలిస్టులు చాలామందికి కూడా, జర్నలిస్టులుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా, సిన్సియర్గా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు సాధించినాం, అక్రిడేషన్స్ సాధించినాం, బస్ పాసులు సాధించినాం. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా బలంగా నిలబడ్డాం. ముఖ్యంగా వాళ్ళకు ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఏదైనా యాక్సిడెంట్లలో వాళ్ళు గాయపడి ఇబ్బందులు పడ్డా, ఇట్లా అనేక సందర్భాల్లో పనిచేసినాం. ముఖ్యంగా కేసీఆర్ గారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 2004లో హరీష్ రావు గారి ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన నాయకత్వంలో కూడా దుబ్బాక సిద్దిపేట జర్నలిస్టులకు దాదాపు 120 మంది జర్నలిస్టులకు మళ్ళీ ప్లాట్స్ ఇప్పించినాం ఇక్కడ ఈ సిద్దిపేట లింగారెడ్డిపల్లి దగ్గర. లింగారెడ్డిపల్లి ఏరియాలో ఒక కొంతమందికి, అటు ఎల్లంకి కాలేజీ దగ్గర కొంతమంది జర్నలిస్టులకు అట్లా ఇచ్చినాం. దాదాపు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిద్దిపేటలో 200-250 మంది జర్నలిస్టులకు ఇక్కడ ఇళ్ల స్థలాలు సాధించుకున్నాం. అందుకు హరీష్ రావు గారి సహకారం కూడా పూర్తిగా ఉంది. హరీష్ రావు గారు అటు దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్లకు, సిద్దిపేట నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన అంటే కేసీఆర్ పీరియడ్లో తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా ఆయన అలాట్ చేసి ఆయన ఇప్పించారు. దుబ్బాక రామలింగారెడ్డి గారు కోరిక మేరకు దుబ్బాకకు సంబంధించిన జర్నలిస్టులకు కూడా ఇక్కడ అలాట్ చేసి దుబ్బాక రామలింగారెడ్డి గారితో కూడా మాట్లాడి దుబ్బాక వాళ్ళకు కూడా ఇక్కడ ఇప్పించడానికి ప్రయత్నం చేసినాం. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి రిప్రజెంట్ చేసిన సందర్భంలో కూడా హరీష్ రావు గారు వాళ్ళకు ఒక 25-30 మందికి మళ్ళీ వాళ్ళకి ఇచ్చినారు. ఇలా కొత్తగా ఎవరికి వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ ఇచ్చినారు. ఇక ముఖ్యంగా హరీష్ రావు గారు బాగా సపోర్ట్ చేసినారు మాకు ఇక్కడికి వచ్చిన. ఆయన ప్రాతినిధ్యం వహించిన అప్పటి ఆయన ఈ జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా మేము ఒక మెసేజ్ పెడితే ఆయన వెంటనే రెస్పాండ్ కావడం, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వాళ్ళకు అండగా ఉండడం. 25 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు అంటే మీరు సీనియర్స్ని చూసారు, ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళని చూస్తున్నారు, అప్పటి జర్నలిజం ఎలా ఉంది, ఇప్పుడు జర్నలిజం ఎలా ఉంది? నిజానికి జర్నలిజం ఫీల్డ్లో ఒక గొప్ప మార్పు వచ్చింది, దాన్ని ఆహ్వానించదగ్గ మార్పు ఇది. ఎందుకంటే ఒక సాంకేతిక పరంగా వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో, టెక్నాలజికల్గా వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో,
అది నిజానికి ఒక విప్లవం అనే చెప్పొచ్చు. అంటే సమాచార రంగంలో సామాజిక విప్లవం కావచ్చు, సమాచార విప్లవం కావచ్చు. అది ప్రతి జర్నలిస్టు, ప్రతి జర్నలిజం కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామం. కానీ అంటే జర్నలిస్టు విలువలకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం బాగా తగ్గిపోయింది అనేది మాత్రం నా వ్యక్తిగతంగా ఉండేటువంటి నా అభిప్రాయం. ఎందుకంటే నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన సందర్భంలో మాకు వేరే ఆలోచన ఉండేది కాదు, వేరే ఆలోచననే లేదు. చాలామంది జర్నలిస్ట్ నాతో పాటు నాకంటే ముందున్నటువంటి చాలామంది జర్నలిస్టులు కూడా దీన్ని ఒక నిబద్ధత కలిగిన వృత్తిగా స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది. జర్నలిజం కోసం తమ మొత్తం జీవితాలను సర్వస్వం కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఈ ఫీల్డ్లో. చాలామంది దేశోద్వారక నాగేశ్వరరావు పంతులు లాంటి వాళ్ళు కావచ్చు, గోల్కొండ పత్రిక నడిపినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా అనేక మంది ఇప్పుడు ఆంధ్ర పత్రిక నడిపిన వాళ్ళు కావచ్చు. ఇట్లా పత్రికలు నడిపిన వాళ్ళంతా ఎందుకు నడిపిండ్రు, ఈ సొసైటీ కోసం నడిపిండ్రు వాళ్ళ పత్రికలు. ఆ పత్రికల కోసం వాళ్ళ ఆస్తులు నమ్ముకున్నారు, వాళ్ళ భూములు నమ్ముకున్నారు, వాళ్ళ సర్వస్వాన్ని నమ్ముకున్నారు. ఆ విలువల్ని కాపాడి ఆ పత్రికలు నడపడం కోసం వాళ్ళు ఎంతో నష్టపోయిండ్రు వాళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడా ఎవరితో రాజీ పడలేదు. వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాలు, తాను చెప్పదలుచుకున్నటువంటి విలువల్ని ప్రభుత్వాలకు కావచ్చు, సమాజానికి కావచ్చు చాలా గట్టిగా చెప్పింది వాళ్ళు. ఎక్కడ కూడా రాజీ పడలేదు, ఎవరితో రాజీ పడలేదు. పత్రికలు నడిపే విషయంలో కావచ్చు ఎక్కడ రాజీ పడలేదు. కానీ క్రమక్రమంగా నేను చూసిన పాత నేను చదువుకున్న దాంట్లో, ముఖ్యంగా గత చరిత్ర చదువుకున్న సందర్భాల్లో చూసిన దానికి, నేను అనుభవించిన దానికి, ఇప్పుడు చూస్తున్న దానికి ఒక భిన్నమైనటువంటి స్టేజీ ఇది, కంప్లీట్ మార్పు ఇది. అయితే ఇప్పుడు వస్తున్న మా తరం వరకు కూడా కొంత ఉంది, అది కొంత కాపాడగలిగింది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో పనిచేసినటువంటి విలేకరులు కూడా కొంత నిబద్ధతతో పనిచేసిండ్రు. కేవలం జర్నలిస్ట్ అంటే ప్రజల సమస్యల మీద మనం వార్తలు రాయాలి, ప్రజలకు సంబంధించిన అంశాల మీద మనం గట్టిగా నిలబడాలి అనే ఒక ఆలోచన ఉండింది. కానీ ఇప్పుడు ఒక వేలం వెర్రిగా వచ్చినటువంటి పత్రికలు కావచ్చు, తర్వాత మీడియా సంస్థలు కావచ్చు, తర్వాత ఇంకా ఈ మధ్య వస్తున్నటువంటి వెబ్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా నిజమైన జర్నలిజాన్ని మాత్రం చేయడం లేదు. అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ ఆంబిషన్స్ని మాత్రమే దీనికి ఉపయోగించుకుంటున్నారు తప్ప, అది ప్రజల కోణం నుంచి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే ఒక ఆలోచన మొత్తంగా పోయింది. అది మీడియా సంస్థలో పోయింది, పత్రికా రంగంలో పోయింది, ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియాలో అది కనిపించడం లేదు. యూట్యూబ్కి సంబంధించిన ఛానల్స్లో కూడా ఏవో కొన్ని మాత్రమే కొన్ని విలువలతో పనిచేస్తున్నాయి తప్ప, మిగతా వ్యక్తులు ప్రారంభించుకున్నటువంటి యూట్యూబ్ ఇవన్నిటి కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల ఆకాంక్షల నుంచి కూడా అవి వస్తున్నాయి తప్ప ప్రజల కోణం నుంచి పనిచేయడం లేదు. ఎందుకంటే పత్రికలు కూడా అట్లాగే మారిపోయినాయి. వాళ్ళకు ఒక ఎజెండా, ఏదో ఒక పార్టీకి సంబంధించిన ఎజెండా, ఏదో ఒక పార్టీకి వాళ్ళు వార్తలు రాయాలి, వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ కులాన్నో వాళ్ళ వర్గాన్నో వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి, రేపు అధికారంలోకి రావాలి, వారి ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలి. ఇది ఒక పత్రికల్లో, మీడియా రంగంలో ఇదొక మార్పు నడుస్తూ ఉన్నది. దాంతోపాటు గ్రామీణ స్థాయిలో వస్తున్నటువంటి జర్నలిస్టులు కూడా దానికి భిన్నంగా ఏమీ ఉండడం లేదు. ఎందుకంటే కొత్తగా ఫీల్డ్లోకి వస్తున్న జర్నలిస్టులకు వాళ్ళకు వేరే వాల్యూస్ తెలియవు. నిర్మోహమాటంగా ఈ విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఈ ఫీల్డ్లోకి వస్తే వాళ్ళని వీళ్ళని బెదిరించి మనం ఏమైనా సంపాదించుకోవచ్చు అనే ఒక ప్రధానమైనటువంటి కొత్త ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది. కొత్తగా వస్తున్న వాళ్ళకు అంటే అందరికీ ఉందని నేను చెప్పలేను, కొంతమందికి మాత్రం బలంగా అదే ఆకాంక్ష ఉంది. ఈ ఫీల్డ్లోకి వస్తే మనం ఎవరి దగ్గరకో బెదిరించి కొన్ని 4 రూపాయలు వసూలు చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఇంత అడ్జేసుకోవచ్చు, వాళ్ళ లూప్ హోల్స్ పట్టుకొని మనం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయవచ్చు అనే ఒక ఆకాంక్షతోటి ఆలోచనతోటి ఈ ఫీల్డ్లోకి వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా బలంగా పెరిగింది. అది రంగానికి తీవ్రమైన నష్టం చేయబోతున్నది రేపు భవిష్యత్తులో. ఇప్పటికే మేము పనిచేసిన స్థితికి, ఇప్పుడు జర్నలిస్టులను చూస్తున్న పరిస్థితికి చాలా భిన్నమైనటువంటి వాతావరణం సమాజంలో ఉంది. కొన్ని ఊళ్ళల్లో మేము చూస్తున్నాం, ఇదివరకు జర్నలిస్టులు పోతే చాలా గౌరవించేవాళ్ళు. ఊళ్ళల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఒక రాజకీయ నాయకుని దగ్గరకో ఒక వీళ్ళ దగ్గరకో పోతే ఒక గొప్ప గౌరవం లభించేది. కానీ ఇవాళ జర్నలిస్టులు
జర్నలిస్టులకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం చేయాల్సిన సందర్భాలు చేసిన సందర్భాలు కూడా కొన్ని జరిగినాయి. వరంగల్ లాంటి కొన్ని ప్రాంతాల్లో, జగిత్యాల లాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ జర్నలిస్టులు మాకొద్దని చెప్పి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ర్యాలీలు ధర్నాలు చేసిండ్రు. ఇది ఈ ట్రెండ్కు, ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్కు ఇట్లాంటి సంఘటనలు కొన్ని ఉదాహరణలు అన్నమాట. నిజానికి జర్నలిస్టులకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం చేయడం అనేది ఒక చాలా భయంకరమైన పరిణామం. అది రావద్దు, అది అట్లాంటి పరిణామం రావద్దు. అది వస్తున్నది, ఆ ధోరణి మంచిది కాదు. అది అది సమాజానికి మంచిది కాదు, పత్రికలకు మంచిది కాదు, మీడియాకు మంచిది కాదు, దేనికి కూడా అది మంచిది కాదు. అట్లాంటి వాతావరణం ఎందుకు వస్తుంది అంటే, ఇట్లా ఒక లక్ష్యం లేకుండా, ఒక ఆలోచన లేకుండా, సమాజం పట్ల ఒక అభిప్రాయం లేకుండా, విలువల పట్ల సరైన లేకుండా ఈ రావడం వల్ల వాళ్ళు ఇది జర్నలిజం ఫీల్డ్ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతున్నటువంటి పరిస్థితి ఉందని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నా. ఇప్పటికైనా ఈ మీడియా సంస్థలు, పత్రికా రంగం సంబంధించిన వాళ్ళు, పత్రికలు ఈ ట్రెండ్ని ఆపాలి. అది జర్నలిస్టుల తప్పు కాదు, అటు పత్రికా యాజమాన్యాలకు సంబంధించిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఒక జర్నలిస్టుగా పనిచేస్తున్న వ్యక్తికి మినిమం పే ఉండదండి. జర్నలిస్టుగా పనిచేస్తున్న వ్యక్తులకు ఏదో ఒక స్థాయి వచ్చిన మాలాంటి వాళ్ళకు కొంచెం శాలరీస్ అవి ఉంటున్నాయి. కానీ మండల స్థాయిలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు వాడు వార్త రాసి పంపించి చాలా కష్టపడి పొద్దున్న నుంచి వార్త రాసి ఇది చేసి అది చేసి పంపిస్తే ఆ వార్తకు వారికి నెలకొచ్చే ఆ రిపోర్టర్కి వచ్చేటువంటి శాలరీ ఎంత అంటే 1500, 2000, 3000. ఒక 1500 రూపాయలతోటి 2000 రూపాయలతోటి ఒక కుటుంబం ఎట్లా గడుస్తుంది? ఆ పత్రిక యాజమాన్యానికి ఆ విలేకరు జీవితం ఎట్లా గడుస్తుంది అనేటువంటి ఆలోచన యాజమాన్యాలకు లేదు. మరి ఈ ఫీల్డ్లోకి నేను వస్తున్నా, నేను ఈ జీవితాన్ని నేను ఎట్లా గడుపుతా, నేను కుటుంబాన్ని ఎట్లా పోషిస్తా, నేను రేపు నా పిల్లల్ని నేను ఎట్లా చదివించుకుంటా, నా కుటుంబాన్ని, నా భార్యని, నా పిల్లల్ని నేను ఎట్లా పోషిస్తా అనే ఆలోచన ఈ జర్నలిస్ట్కు ఉండడం లేదు. కొత్తగా వస్తున్న వాళ్ళకు ఏదో ప్యాషన్గా వస్తున్నారు. కొత్తగా వస్తున్న వాళ్ళు ఈ ఫీల్డ్లో ఏదో ఉంటుందని చెప్పి తొందరగా వస్తున్నారు. కానీ దీనిలోకి వచ్చిన తర్వాత, దీంట్లో ఇరికిపోయిన తర్వాత ఉండేటువంటి పరిణామాలు చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే దీంట్లో ఒకటి ఏంది ఉందంటే, ఒక గౌరవం కొంత ఏదంటే, ఒక వ్యక్తి సపోజ్ ఒక పోలీస్ దగ్గరికి పోయినా, ఒక పోలీస్ అధికారి దగ్గరికి పోయినా, ఒక ఉన్నత స్థాయి ఒక అధికారి దగ్గరికి పోయినా, ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఒక మంత్రి దగ్గరికి పోయినా పలానా జర్నలిస్ట్గా చూస్తారు కాబట్టి అలా కూర్చోబెట్టి మాట్లాడతారు. ఒక సామాన్యునికి జర్నలిస్ట్కు ఉండేటువంటి తేడా అక్కడ కనిపిస్తుంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆ ప్యాషన్లో ఏంది, అరే మనం ఎమ్మెల్యే సాహబ్ దగ్గరకు పోతే మనం కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు, మంత్రి పోతే నమస్తే పెట్టిండు అనే ఒక ఈ ఏది ఏదైతే ఉందో అది బలపడిపోయి వాళ్ళు అక్కడే ఉండిపోయి ఏమైపోతుందంటే, వాళ్ళ దానిలోంచి వెనక్కి తిరిగి చూసుకునేటువంటి పరిస్థితి వస్తలేదు. అప్పటికి సమయం అంతా గడిచిపోతున్నది. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ ఫీల్డ్లో గడుస్తాడు. గడిచిన తర్వాత మళ్ళీ తాను వెనుకకు తిరిగి చూసుకుంటే ఏముంటుంది, ఏముండదు. తను ఏదో డిగ్రీయో ఏదో చదువుకొని ఉంటాడు, వేరే ప్రయత్నం ఉండదు, ఆ ఫీల్డ్లో ఎదుగుదల ఉండదు. ఇక్కడ చాలా సమస్యలు ఉంటాయి. పత్రికా యాజమాన్యం నెల నువ్వెంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తావని అడుగుతుంది, ఎన్ని పత్రికలు నువ్వు బుక్ చేస్తావని అడుగుతుంది, ఎంత తీసుకొచ్చి అప్పచెప్తావు అని అడుగుతుంది. అప్పుడు పత్రికల్లో ఉన్న తేడాకి, ఇప్పుడు పత్రికల్లో ఉన్న తేడాకి, అంటే కొన్ని పత్రికలు అట్లా చేయడం లేదు, కానీ కొన్ని పత్రికలు మాత్రం రిపోర్టర్లకే టార్గెట్స్ పెడుతూ ఉన్నాయి. రిపోర్టర్లకు యాడ్స్ టార్గెట్ పెట్టడం, నువ్వు 80 లక్షలు ఇస్తావు సంవత్సరానికి, నువ్వు ఎన్ని లక్షలు ఇస్తావు అని చెప్పి రిపోర్టర్లకు టార్గెట్లు పెట్టడం. టార్గెట్లు పెట్టి నువ్వు రిపోర్టర్ను నువ్వు మంచిగా పనిచేయ విలువలతో కూడిన జర్నలిజం చేయమంటే ఎక్కడి నుంచి చేస్తాడు ఆయన? నువ్వు ఒక దగ్గరికి పోయి నువ్వు ఎమ్మెల్యే దగ్గరనో, ఒక వ్యాపారి దగ్గరనో, ఒక వ్యక్తి దగ్గరనో నువ్వు పోయి డబ్బులు పట్టుకొని రా అని చెప్పి నువ్వు యాజమాన్యమే చెప్పిన తర్వాత యాజమాన్యం యాడ్స్ పేరెట్ను ఇంకా పేరెట్ను మొత్తానికి డబ్బులు తెమ్మని చెప్తున్నది. యాజమాన్యం చెప్పిన తర్వాత ఒక పలానా తప్పు చేస్తున్న ఒక వ్యాపారం మీదనో, ఒక స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి మీదనో, ఒక తప్పు చేస్తున్న రాజకీయ నాయకుని మీదనో ఒక వార్తాపత్రిక ఎట్లా వార్త రాస్తుంది? ఆ విలువలు ఎక్కడ ఉంటాయి? జర్నలిస్టు కూడా పత్రిక యాజమాన్యం చెప్తుంది కాబట్టి తను పోతున్నాడు, యాడ్స్ కావాలంటున్నాడు, ఇంకేమో కావాలంటున్నాడు, వాళ్ళు చెప్పిందే రాస్తున్నారు, వాళ్ళు చెప్పిందే జరుగుతున్నది. ఇది మొత్తంగా జర్నలిజం ఫీల్డ్కి చాలా చెడ్డ పేరు వస్తున్నది. కాబట్టి నేను కొత్తగా వస్తున్న వాళ్లకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి మీరు దీన్ని ఒక కెరీర్గా ఎంచుకుంటే మాత్రమే ఈ ఫీల్డ్లోకి రండి. ఈ కెరీర్గా మీరు నిజంగానే మేము ఈ జర్నలిజం ఫీల్డ్ని ఒక కెరీర్గా మేము ఎంచుకుంటాము, ఈ కెరీర్లో మేము ఉన్నత స్థాయికి పోతాము అట్లా ఒక లక్ష్యంగా ఎంచుకొని పోదలుచుకుంటే చాలా ఛాన్స్ ఉన్నది.
లేదని లేదు. దీన్ని ఒక ఛాన్స్, దీన్ని ఒక లక్ష్యంగా, అంటే మనం ఓ స్థాయికి పోతాం దీంట్లో. అవసరమైతే హైదరాబాద్ లాంటి కానీ, ఢిల్లీ లాంటి నగరాల్లో కానీ, మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ, వాటికి సంబంధించిన అక్కడ కూడా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి, దానికి సంబంధించిన స్కిల్స్ని కూడా మనం డెవలప్ చేయాలి. భాషాపరమైన స్కిల్స్ కావచ్చు, టెక్నాలజీకి సంబంధించిన స్కిల్స్ కావచ్చు, వాటికి సంబంధించిన అన్ని శిక్షణను పొంది అట్లా తీసుకొని ఒక ప్రొఫెషనల్గా మేము ఈ జర్నలిజం ఫీల్డ్ చేయడానికి మేము ముందుకు వస్తామని ఒక నిర్ణయం తీసుకొని వస్తే తప్పు లేదు. డెఫినెట్గా అది ఆహ్వానించదగ్గదే, మంచిదే, శుభ పరిణామమే. కానీ ఏదో కొద్ది రోజులు మేము ఇక్కడ మండల స్థాయి విలేకరుగా పనిచేసి ఏదో చేస్తాం, ఏదో 4 రోజులు పనిచేస్తాం పోతాము అని అంటే మాత్రం అది జీవితానికి చాలా నష్టం చేస్తుంది. వాళ్ళ కుటుంబానికి వాళ్ళు నష్టం చేసుకున్న వాళ్ళు అవుతారు, వాళ్ళ సమాజానికి కూడా నష్టం చేసుకున్న వాళ్ళు అవుతారు అనేది నా అభిప్రాయం. సంప్రదాయ వైష్ణవ కుటుంబం, తర్వాత సాహిత్యం, నాటకం వాటితో పరిచయం, తర్వాత కొద్ది రోజులు ఉపాధ్యాయ వృత్తి, పాత్రికేయ వృత్తి, ఉద్యమం, రాజకీయం ఎక్స్పెక్ట్ చేసుకొచ్చా మేము మీ నుంచి? అంటే ఇప్పటికీ రాజకీయ అంబిషన్స్ ఏం లేవు వాస్తవానికి. ఇది అంటే ఈ ప్రాసెస్లో, ఈ 20-25 సంవత్సరాల ప్రాసెస్ ఏదైతే ఉందో అది నేను ఏది కూడా ఇప్పుడు నేను చెప్పినా కానీ నా అంతటి నేను ఒక వ్యూహాత్మకంగా చేసుకున్నది కాదు. ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తే ఇట్లా మనం ఇది కావచ్చు, ఇట్లా చేస్తే మనకి ఇది ఒక దీన్ని అందలంగా మనం దీన్ని ఒక సోపానంగా ఏర్పాటు చేసుకుని దీన్ని మనం ఇట్లా ఎదగాలి అనే ఒక చేసింది కాదు. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అక్కడ ఉండేటువంటి వాటికి అనుగుణంగా మేము మంజరహస్యంగా నుంచి పనిచేసిన ఒక మిత్రుల నుంచి కలిసిన అది నుంచి ఒక మంజరహస్యంగంలోకి పోయినాం, ఒక మిత్రుల నుంచి కలిసినటువంటి దాంట్లోంచి ఒక నవ్యకళ నికేతన నాటకరంగము, అట్లా కొన్ని నాటకాలు వేయడం, స్కిట్స్ వేయడం ఇట్లా జరిగింది. అంతో ఇంతో అప్పుడో ఇప్పుడో చిన్న చిన్న సోషల్ అవేర్నెస్ తోటో 2-3 పోయమ్స్ రాయడం అట్లాంటివి జరిగింది వచన కవిత్వంలో. అది అదంతా యాదృచ్ఛికంగానే జరిగింది తప్ప ఒక కెరీర్ని, నిజానికి నేను కూడా ఒక కెరీర్గా ఇది ఎంచుకున్నానుగా అంటే నేనైతే ఒక జర్నలిజం అనే ఒక కెరీర్గా ఎంచుకున్నా. ఇంకా నేను ఒక దశకు వచ్చిన తర్వాత ఆలోచించుకున్నాను నేను కూడా మనం ఎటువైపు అడుగులు వేస్తే కరెక్ట్ అవుతుంది, ఇదా అదా ఇదా అని అనుకున్నప్పుడు ఇక మనం ఇది నీ రంగాన్ని ఎంచుకొని ఉన్నాం కాబట్టి ఇదే మంచో చెడో ఒక రంగంగా మనం ఎంచుకున్నాం కాబట్టి దీంట్లోనే మనం ముందుకు పోవాలి అని ఒక బలమైన నిర్ణయంతో జర్నలిజం రంగంలో పనిచేసినాం. అందులోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది, సిద్దిపేట కేంద్రంగా మేము పనిచేయడము, సిద్దిపేట నుంచే కేసీఆర్ గారు ఇక్కడి నుంచి రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించడము, అనుకోకుండా కొన్ని అవకాశాలు ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన రామలింగారెడ్డికి కావచ్చు, మిగతా వాళ్ళకు కావచ్చు, ఇట్లాంటి వాళ్లకు అవకాశాలు రావడము, ఆ నేపథ్యంలో మా మీద కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా నిజంగానే ఏదో కొన్ని రాజకీయ అంబిషన్స్ ఉండి ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ నేను మాత్రం ప్రత్యేకంగా ఇప్పుడు ఇది అని నేను అనుకోవడం లేదు. కాకపోతే ఏదైనా ఒక అవకాశము, సందర్భము, దానికి అనుకూలమైనటువంటి వాతావరణము ఇవన్నీ కలిసి వస్తే చెప్పలేము అంతే తప్ప పర్టికులర్గా ఈ అంబిషన్ అంటూ ఈ రాజకీయంగా పర్టికులర్గా పోయి దీనికి పోటీ చేయాలను, దీనికోసం ప్రయత్నం చేయాలనే ఆలోచన మాత్రం ఇప్పటివరకు అట్లాంటిది లేదు. ఇప్పటికైతే మేము జర్నలిజంలో ఒక స్థాయికి వచ్చినాం, ఒక మాకు ఇచ్చినటువంటి జర్నలిస్టులు బాగా సపోర్ట్ చేశారు. నిజానికి నేను నా చిన్న ఏజ్లోనే నేను జర్నలిస్టు సంఘానికి అధ్యక్షుడైనా కూడా నాకంటే చాలామంది సీనియర్స్ అప్పటికే 10-15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకున్నటువంటి యాటిట్యూడ్, అది నాకున్న యాటిట్యూడ్, నేను ఎవరిని నొప్పించడానికి ప్రయత్నం చేయాలి. నాకున్న ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే నాకు నచ్చకపోతే నేను వదిలేస్తాను. నాకు సపోజ్ ఒక మనిషి నచ్చలే, జస్ట్ లీవ్ ఇట్, ఆ మనిషితోటి మనకు అవసరం లేదు అనుకుని వదిలేస్తే తప్ప ఆ మనిషికి సంబంధించిన విషయాలు జోక్యం చేసుకోవడం కానీ, అతని గురించి కామెంట్ చేయడం కానీ, అతన్ని పట్టించుకోవడం కానీ, అది నేను వదిలేస్తే అతని గురించి మనం పక్కకు మన మైండ్లోంచి తీసేయాలి అంతే ఇక ఆ మనిషిని. అట్లా అనుకొని మనం పోతాం తప్ప ఆ పతన్ని మనం ఇంకే చేయాలి, ఏదో చేయాలి అతన్ని మనం అట్లా కాదు. కాబట్టి మనం మనకున్న అందులోనే పనిచేసుకుంటాం పోతున్నాం కాబట్టి మనకు సపోర్ట్ కూడా బాగా లభించింది. ఎక్కడ కూడా ఇప్పటికి నేను 4 సార్లు ఎన్నిక జరిగింది, 4 సార్లు కూడా నేను ఏకగ్రీవంగానే ఎన్నికైనా, ఎవరు కూడా నాకు పోటీగా కూడా రాలే. పలానా రంగన్న పోటీ చేస్తున్నాడు వస్తున్నాడు అంటే ఓకే రైట్, ఇంకా మాకు అవసరం లేదు అని అందరూ వచ్చి డైరెక్ట్ నుండి సపోర్ట్ చేసి నిలబెట్టడమే తప్ప ఇంకెన్ని రోజులు ఉంటాడు ఆయనే, మరి ఇంకా మేము వస్తాం ఒకరు అనే పరిస్థితి లేదు.
నేను కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా నేను అనుకున్న ఒక దశలో ఈసారి మనం తప్పుకుందాము, ఇంకెవరికైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అని చెప్పి నేను మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా నేను డిస్కషన్ చేసిన, మా విరాహత్ అలీ గారితో కూడా ఒక డిస్కషన్ చేసిన సందర్భంలో. ఇక వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయి, కొంత మన అవసరాలు ఉన్నాయి అని, జర్నలిస్టులకు మీ అవసరాలు ఉన్నాయి, కొంత అన్ని రకాల వాళ్ళని కలుపుకుపోయే మనస్తత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది. అటు రాజకీయ రంగాన్ని కలుపుకుపోవాలి, ఇటు జ్యుడిషియరీ అంటే అధికారాన్ని కలుపుకుపోవాలి. ఇంతమందిని మనం సమన్వయం చేసుకుంటూ పనిచేయగలిగేటువంటి ఒక ఉండాలి కాబట్టి మీరు ఉండాలని అందరూ కలిసి నిర్ణయం చేసిన తర్వాతనే మళ్ళీ ఉండాల్సి వచ్చింది. అంతే తప్ప పర్టికులర్గా ఈ రాజకీయ అంబిషన్స్ కూడా ఏమీ లేవని చెప్పచ్చు. 20 ఏళ్ళ మీ ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 18 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి. సమైక్య రాష్ట్రంలో పాలన ఎలా ఉండింది? ఈ 5 సంవత్సరాల తెలంగాణ స్వరాష్ట్ర పాలన ఎలా ఉంది? డెఫినెట్గా ఏంటంటే ఒక స్పష్టమైన మార్పు మాత్రం కనిపిస్తున్నది. తెలంగాణ ఏర్పడకముందు మన పరిస్థితి ఏంటిది, తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పరిస్థితి ఏంటిది అనేది ఒక స్పష్టమైన మార్పు అయితే బలంగా కనిపిస్తున్నది. అన్ని రంగాల్లో, అటు సాహిత్యము, సాంస్కృతికము, కళారంగాలు, రాజకీయ రంగము, మిగతా అన్ని రంగాల్లో కూడా మనది అనే ఒక ముద్ర ప్రజల్లో చాలా బలంగా వచ్చింది. ఇది మన రాష్ట్రం, ఇది మనది, మనం అభివృద్ధి చెందాలి, మనకి మనం ఒక అది చేయాలి అనే ఒక ఆలోచన ప్రధానంగా వచ్చింది. దానికి తోడుగా మొట్టమొదటి ఎన్నికల్లో కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, ఏదైతే 14 ఏళ్ళ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, అందులో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం వల్ల ఆయన ప్రజల కోణంలోంచే తన ఆలోచనలన్నీ చేసిండ్రు. దాంట్లో ఏమీ అనుమానం లేదు. సరే, కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు, సరే సహజంగా కొన్ని విమర్శలు, కొన్ని లోపాలు, కొన్ని సమస్యలు ఉంటాయి, ఏ దేంట్లోనైనా ఉంటాయి. కానీ అల్టిమేట్గా మనం చూడాల్సింది ఏంటంటే ఆయన ఎటువైపు ఆలోచించిండు ఈ 4.5 ఏళ్ల కాలంలో. కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసం ఆలోచించుకున్నారా, ఇందులో ప్రజల కోణం ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆలోచించినప్పుడైతే డెఫినెట్గా ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ప్రజలకు సంబంధించిన అనేక అంశాల మీద ఒక గణనీయమైనటువంటి మార్పుకు అడుగులు పడ్డాయి. మాత్రం వాస్తవం ఈ 4.5 ఏళ్ల కాలంలో అడుగులు పడ్డాయి, డెఫినెట్గా పడ్డాయి. అటు సాగునీటి రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, తర్వాత రాజకీయంలో వచ్చినటువంటి మార్పు కావచ్చు. ఇట్లా ఇప్పుడు మిషన్ భగీరథ లాంటి ఒక గొప్ప పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే మనం తీసుకుని ఉండేవాళ్ళం కాదు. మిషన్ కాకతీయ లాంటి ఒక చెరువుల్ని బాగు చేసుకునేటువంటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండి ఉంటే అది జరిగే పని కాదు. అట్లాగే ఈ సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇటు మన సిద్దిపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రంగనాయక సాగర్ ప్రాజెక్టు కావచ్చు, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఇటు మలన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణాలు కావచ్చు, అటు సీతారామ ప్రాజెక్టు, ఇట్లా మహబూబ్నగర్ డిండి ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఇట్లా అనేక ప్రాజెక్టులకు సంబంధించి 1 కోటి ఎకరాల మాగాణి చేయాలనే ఒక లక్ష్యం పెట్టుకుని ప్రభుత్వం అడుగులు వేయడం కావచ్చు. ఇవన్నీ ఇది తెలంగాణకు మొత్తంగా ఒక గొప్ప మార్పు తీసుకొచ్చేటువంటి పథకాల చెప్పుకోవచ్చు. సరే, కొన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని హామీలు ఇంకా అమలు కాకపోవచ్చు, అవి అమలుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా ఉండి ఉండవచ్చు. నిరుద్యోగం అనే అంశం కొంత బలంగా ఉంది, అది కూడా దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వానికి. అటు అంటే ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేటు రంగాల్లో కావచ్చు, ఇంకా యువతకు ఇంకా అవకాశాలు కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రోజు రోజుకు నిరుద్యోగ సమస్య అనేది చాలా బలంగా ఉంది కాబట్టి, యూత్లో ఒక అసహనం ఉంది కాబట్టి వాళ్ళని అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా డెఫినెట్గా ఉంది. కాకపోతే ఈ రంగంలో మినహాయిస్తే మిగతా రంగాల్లో మాత్రం ఒక గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. ఈ నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాల్లో, అంటే మన రాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకే అనేటువంటి ఒక అది ఉంది, ఏదైతే ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్గా దానివైపు కూడా ప్రభుత్వం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవన్నీ మనం సాధించుకోగలుగుతున్నాం. ఇక రైతు బంధు లాంటి ఒక గొప్ప పథకం, రైతులకు మేలు చేసే పథకంగానే మనం చెప్పుకోవచ్చు. రైతు బీమా లాంటి రైతుల గురించి ఆలోచించాల్సిన ఒక పథకం, ఇట్లాంటి పథకాలను ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఒక షాది ముబారక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పేద ప్రజల్లో కొంత వాళ్ళకు ఒక అండనిచ్చేటువంటి పథకాలే. అవన్నీ కూడా ప్రజల కోణం నుంచి ఆలోచన జరిగింది కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు కేసీఆర్ గారిని ఒక గొప్ప మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అది ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి అది జరిగింది. అదో
ఏదో చేస్తే జరిగింది కాదు, ప్రజలు బాగా విశ్వసించి ఈ ప్రభుత్వం ఏదో ఖచ్చితంగా మన కోసం పని చేస్తుందని ఒక బలంగా విశ్వసించింది కాబట్టి మళ్ళీ వాళ్ళకు పట్టగట్టడం జరిగింది. అది ప్రజల కోణం నుంచి, తెలంగాణ కోణం నుంచి ఆలోచన జరుగుతూ ఉన్నది. ఇంకా జరగాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, అవి జరగాల్సిన అవసరం కూడా ఉంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తెలంగాణకి ఎలా లాభించబోతుందని? కేసీఆర్ గారు అంటే తాను బలంగా ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నట్టు మనకు ఆయన చెప్తున్న దాన్ని విషయాలను బట్టి అయితే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈ 70 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా ఇప్పటికీ 72 సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చింది. అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, జనతా పార్టీ, అనేక పార్టీలు సెంట్రల్లో అధికారంలోకి వచ్చినాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా దేశవ్యాప్తంగా ఆ పీపుల్ ఓరియంటెడ్ నిర్ణయాలు జరగకపోవడం అనేది పెద్ద లోపం. అది ఎక్కడ కూడా ఒక మొత్తం కొన్ని అంశాలు ఆయన ముందరికి తీసుకొచ్చిండు. ఇప్పుడు నదుల అనుసంధానానికి సంబంధించిన అంశాన్ని కేసీఆర్ ముందరికి తీసుకొచ్చిండు. ఈ నదుల అనుసంధానం ద్వారా మనం ఇంకా చాలా కొన్ని 1000 TMC నీటిని మనం దేశవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని రాష్ట్రాలకు పంచి వాటిని ఉపయోగించుకోవచ్చు, వ్యవసాయ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ దృష్టిలో ప్రభుత్వాలు ఆలోచించడం లేదు అని ఆయన తీసుకొచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో అది నిజంగా అది కొంచెం ఆహ్వానించదగ్గ అంశమే, అది ఆలోచించదగ్గ అంశమే. దానివైపు ఆలోచన చేయాలి, ప్రభుత్వాలు చేయలేదు. ప్రభుత్వాలకు దేశమే ఒక వ్యవసాయ ఆధారిత దేశం. ఇది ఒక 70% వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, ఇంకా చాలా సెక్షన్స్ కానీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా దళిత సెక్షన్స్, వెనుకబడిన వాళ్ళు, వీళ్ళంతా కూడా వ్యవసాయ ఆధారిత వాటి మీద జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వ్యవసాయం మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు. దేశవ్యాప్తంగా జరగాల్సిన మార్పు, చిన్న చిన్న విషయాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి, అంటే పెత్తనం ఉన్నది, ఈ పెత్తనం మంచిది కాదు, ఒక ఫెడరల్ స్ఫూర్తి లేదు, సమైక్య స్ఫూర్తి లేదు, సమాఖ్య స్ఫూర్తి లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అది లేదు కాబట్టి మనం ఇంకొక ఆల్టర్నేటివ్ మనం చూసుకోవాలి, చూడాలి అని చెప్పి కేసీఆర్ గారి ఆలోచన ఏదైతే ఉందో అది ఆహ్వానించదగ్గదే. కానీ ఇప్పటికిప్పుడు దాన్ని ఎట్లా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేది మాత్రం కొంత అనుమానాలు ఉన్నాయి. అది ఇంకా సమయం నిర్ణయిస్తుంది దాన్ని ఎట్లా పోతారు అనేది. కాకపోతే ఒక ప్రజల కోణం నుంచి ఆలోచించే పార్టీలన్నీ ఏకమై ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఈ దేశంలో ఉంది. ఆ స్పేస్ కూడా ఉన్నది, ఆ ఖాళీ ఉన్నది, ఆ ఖాళీని స్పేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, డెఫినెట్గా ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగా డెవలప్ అయిన ప్రాంతం సిద్దిపేట. మనమందరం పుట్టి పెరిగిన సిద్దిపేట జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డు తెచ్చుకుంది హరిత సిద్దిపేట, ఆఫ్ సిద్దిపేట. దీనికి ముఖ్య కారణం అసలు సిద్దిపేట గురించి, ఈ 5 ఏళ్ల అభివృద్ధి గురించి. డెఫినెట్గా సిద్దిపేట అని పేరు చెప్తేనే మనం ఒక గర్వంగా మేము సిద్దిపేట వాళ్ళం అని చెప్పుకునే ఒక పరిస్థితి ఇవాళ ఇక్కడ వచ్చిందంటే అందుకు ప్రధాన కారకుడు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు గారు. నాకు తెలిసిన రాజకీయ నాయకుల్లో, నాకు నేను దగ్గరగా చాలామంది రాజకీయ నాయకులను చూసిన నా అనుభవంలో, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నాయకుల్ని కూడా చూసిన, ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన నాయకుల్ని కూడా చూసిన, కేసీఆర్ ఒక గొప్ప నాయకుడు, ఆయన ఒక ఉద్యమ నాయకుడు ఒకవైపు అయితే, హరీష్ రావు గారు లాంటి ఒక నాయకుడు నేను చాలా చూడలేదు. అసలు ఇట్లా చాలా అరుదైన నాయకులు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. కేవలం ప్రతిక్షణం ప్రజల గురించి, ప్రజల తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం గురించి, తన ప్రజల గురించి అనుక్షణం ఆలోచించే నాయకులు చాలా అరుదు, ఉండరు కూడా నాకు తెలిసి. ఎందుకంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక కొద్ది రోజులు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళకి ఏమైతే అంటే అనేక వ్యాపారాలు, వ్యక్తిగతమైనటువంటి అంబిషన్స్ ఉంటాయి. ఇంకా మనం ఎదగాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా మనం ఏం చేయాలనుకో. కానీ ఆయన ఆలోచన ప్రతిక్షణం సిద్దిపేట నియోజకవర్గాన్ని ఇట్లా అభివృద్ధి చేయాలి, ఇంకా ఏమేం ప్రజల అవసరాలు మనం తీర్చగలగాలి, ఇంకా ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇక్కడ ప్రజలకు మనం ఎట్లా ఇవ్వాలనే ఆలోచన నుంచి అనేక అభివృద్ధి ఇవ్వాలి. కోమటి చెరువు కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, రింగ్ రోడ్ అభివృద్ధి కావచ్చు, హరిత సిద్దిపేటగా మార్చడం కావచ్చు, స్వచ్ఛ సిద్దిపేటగా మార్చడం కావచ్చు, ఇక్కడి నుంచి పందుల్ని తరిమేసే కార్యక్రమం కావచ్చు. ఇది చూస్తే చాలా నవ్వు తెప్పించే అంశమే కానీ చాలా సీరియస్ అంశం అది. సిద్దిపేటలో ఒకప్పుడు మనం ఇప్పుడు రామాలయం దగ్గర మనం జీవించిన చూసినప్పుడు మనం చూసినటువంటి పరిస్థితి, రోడ్ల మీద అడుగు పెడితే
ఎప్పుడు ఎక్కడ అడుగు పెడతామో తెలియని పరిస్థితి చాలా జోకులు సిద్దిపేట పందులకు ప్రసిద్ధి అని చెప్పి జోకులు వేసుకునేటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఇవాళ సిద్దిపేటలో ఒక పందికి పందిని చూడలేని పరిస్థితి, అంటే అది హరీష్ రావు గారు ఎంత ఎఫర్ట్ పెట్టిండు దాని వెనక అనేది ఆయనకే తెలుస్తుంది. అది ఆయన చేసిన ఎఫర్టు, వాళ్ళకి ఎట్లాంటి రీహాబిలిటేషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి మళ్ళీ ఆ కోల్పోతున్న ఉపాధికి మళ్ళీ మనం ఏం చేయాలి అని వాళ్ళకి ఆలోచన చేసి వాళ్ళని పంపించడం. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను కొద్ది రోజులు బీహెచ్ఈఎల్లో ఉన్న ఒక 2 సంవత్సరాలు మా మిస్సెస్ ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నప్పుడు, నేను సంగారెడ్డిలో HMTVలో పనిచేసినప్పుడు ఒక 2 సంవత్సరాలు బీహెచ్ఈఎల్లో ఉన్నా. బీహెచ్ఈఎల్లో ఉన్నప్పుడు నేను బీహెచ్ఈఎల్లో క్వార్టర్ తీసుకొని అక్కడ ఉన్నా. నిజానికి బీహెచ్ఈఎల్ చాలా డ్రీమ్ ఏరియాగా చాలామంది చెప్తారు, బీహెచ్ఈఎల్ క్వార్టర్స్లో ఉండాలి, ఒక లైఫ్ ఉండాలి, అద్భుతంగా ఉంటుంది అక్కడ అని చెప్పి. అంటే నేను కూడా అట్లే ఊహించుకొని బీహెచ్ఈఎల్లో ఒక క్వార్టర్ తీసుకున్నాను. చాలా కష్టపడి క్వార్టర్ తీసుకొని ఆ క్వార్టర్లో ఒక 2 సంవత్సరాలు నేను అక్కడ మా ఫ్యామిలీతో ఉన్నా. అయితే ఒకరోజు సాయంత్రం అక్కడ నేను ఒక ఇట్లనే చైర్ వేసుకొని కూర్చొని ఉన్న, ఒక పెద్ద పందుల గుంపు, పెద్ద గుంపు, ఒక 40-50 పందుల గుంపు ఇట్లా మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయింది. ఆ పందుల గుంపు చూసిన తర్వాత నాకు ఫీల్ అయినా, ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అనుకో. అరే నేను ఇక్కడ సిద్దిపేట లాంటి పట్టణాన్ని వదిలిపెట్టి, అరే మంచి ఒక నీట్ సిటీ, గొప్ప సిటీ, మంచి సిటీ లాంటి సిటీని వదిలిపెట్టి నేను ఈ బీహెచ్ఈఎల్గా గొప్ప సిటీ, గొప్ప ప్రాంతం అని చెప్పుకుని వచ్చి ఇక్కడ ఉంటున్నా ఎందుకు నేను? ఇది అవసరమా నాకు ఇక్కడ ఉండడం? ఇంత ఈ పందులు, ఇంత దరిద్రమైన ఏరియా పరిస్థితులు ఎందుకు ఉంటున్నాం మనం ఇక్కడ అని ఒక ఫీల్ అయిపోయినా. నిజంగా కూడా ఫీల్ అయిపోయినా వెంటనే డిసిషన్ తీసుకున్నాను నేను ఆ సమయంలోనే. ఆ డిసిషన్ తీసుకున్న మా ఆవిడని భార్యని లీవ్ పెట్టించిన నేను, ఇక నువ్వు వద్దు ఇక్కడ ఉండు, ఇద్దరం కలిసి మనం సిద్దిపేట పోదాం, సిద్దిపేటనే ఉందాం, ఏమన్నా కానీ ఒక 1 ఇయర్ 2 ఇయర్ లీవ్ పెట్టు, మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి నేను కొద్ది రోజులు నర్సాపూర్లో ఉన్నాం. ఆయనతో రిటర్న్ బ్యాక్ టు సిద్దిపేట వచ్చి మళ్ళీ సిద్దిపేటలో భారత్ నగర్లో ఇల్లు తీసుకొని, కిరాయి తీసుకొని సిద్దిపేటలో ఉంటున్నామంటే సిద్దిపేట మీద ఉన్న ప్రేమ, సిద్దిపేట మీద ఉండేటువంటి అభిమానం, అట్లాగే ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ప్రధాన కారణం. ఇంత మంచి లైఫ్ని ప్రజలకు ఇవ్వడం మామూలు విషయం కాదు. అది చాలామంది మన ఏరియా నుంచి కంచి వచ్చిపోతున్న వాళ్ళు కూడా దీన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి పట్టణంగా చూస్తూ ఉన్నారు. ఇది ర్యాపిడ్ డెవలప్మెంట్, ఒక 4-4.5 సంవత్సరాల కాలంలో ఇంత డెవలప్మెంట్ జరగడం అనేది మామూలు విషయం కాదు. అది అది చాలా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనతోటి చేసిన, హరీష్ రావు గారు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ అభివృద్ధి అనేది ఇక్కడ జరిగింది. అది ఇంకా రేపు ఇంకా చాలా, మొన్న ఒక మీటింగ్లో హరీష్ రావు గారు విషయం చెప్తూ ఇంకా ఆయన చాలా ఆలోచనలు చేస్తుంది. ఈ ఏరియాకు ఒక ఆక్సిజన్ పార్క్ తీసుకురాబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఒక 40-50 ఎకరాల్లో ఒక ఆక్సిజన్ పార్కు రాబోతుంది. దాని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఒక ఐ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్కి సంబంధించిన ఒక ఐ హాస్పిటల్, ఒక పర్యాటకకు సంబంధించిన ఒక హోటలు అవి సాయంత్రం వేళల్లో ఇక్కడ ప్రజలు కూడా హాయిగా గడపడానికి ఒక వాతావరణాన్ని కల్పించే ఇంకొక పార్కు. ఇట్లా ప్రతిదీ ఒక ప్రజలు ఇక్కడ ఒక ఊపిరి పీల్చుకోవాలి, ఒక వేగవంతమైనటువంటి జీవితాల్లో ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు గడపాలి ఈ ప్రజలు కూడా అని ఆలోచన చేస్తూ ఇంకా అనేకమైన పథకాలు తెస్తున్నారు. ముఖ్యంగా రంగనాయక సాగర్ రేపు వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద పర్యాటక కేంద్రం కాబోతున్నది. అద్భుతమైనటువంటి చెట్ల మొక్కలు పెంచడము, అక్కడ ఒక పార్కు డెవలప్ చేయడము, వాటర్ ద్వారా వచ్చేటువంటి మార్పు కూడా గొప్పగా ఉంటుంది. అటు వ్యవసాయ రంగంలో ఒకవైపు మార్పు, గొప్పగా మార్పు వస్తుంది. ఇటు మల్లన్న సాగర్ పూర్తయినా, కొండపోచమ్మ సాగర్ పూర్తయినా, మా ఇవన్నీ పూర్తయితే కూడా ఈ ప్రాంతంలో ఒకవైపు రైతాంగానికి ఒక గొప్ప ఊరటనిచ్చేటువంటి అది జరుగుతుంది. నీళ్లు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి, సాగునీరు అనేది ప్రధాన అంశం కాబట్టి అది రాబోతూ ఉన్నది. దానికి సైమిల్టేనియస్గా రైల్వే లైన్కి సంబంధించిన పనులు కూడా దాదాపు ఇక్కడ పూర్తిగా వచ్చి రైల్వే లైన్ మరొక సంవత్సరంలో రైల్వే కూత కూడా సిద్దిపేటకు వినబడబోతుంది. ఇప్పటికే గజ్వేల్ దాకా వచ్చింది, అది సిద్దిపేటకు కూడా వినబడిపోతూ ఉన్నది. ఈ రెండు ఉంటేనే, నీళ్లు, రైల్వే లైను, ఈ రెండు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. ఈ రెండు లేకుండా పరిశ్రమల్ని మనం రావాలని అడగడం అది అసాధ్యం. వాళ్ళకి ఇంకా అనుకూలంగా జాతీయ రహదారి కూడా అవసరం. ఇప్పుడు జాతీయ రహదారి కూడా మనకు శాంక్షన్ అయింది. సిద్దిపేట మీదుగా నాగ్పూర్ జాతీయ రహదారి కూడా మనకు శాంక్షన్ అయింది. కాబట్టి ఈ మూడు ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి ఒక 1-2 ఇయర్స్లోనే. ఇటు రైల్వే లైను, జాతీయ రహదారి, సాగునీరు, ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఇక్కడికి వస్తాయో అప్పుడు పరిశ్రమలు కూడా వస్తాయి. ఈ మందపల్లి ఏరియాలో, పాలమాకుల ప్రాంతంలో ఒక పరిశ్రమల కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన
ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమాలు కూడా నాకు తెలిసి ఒక జర్నలిస్ట్గా నేను అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఆ రెండు ప్రాంతాల్లో అటు కొండపక్క ప్రాంతంలో కూడా కొన్ని ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ పరిశ్రమల ఏర్పాటు కూడా ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ మూడు వచ్చేలోగా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పరిశ్రమలు ఎప్పుడు ఏర్పాటైతాయో అప్పుడు యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ నాలుగు అంశాల మీద కూడా ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి పనులు జరుగుతున్నాయి. అవి వస్తే మాత్రం నిజంగా సిద్దిపేట ప్రజలు రేపు ఒక గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నారు అనడంలో ఇలాంటి సందేహం లేదు. ఇక చివరిగా యువతకు మీరు ఇచ్చే సందేశం, మీ భవిష్యత్ లక్ష్యాలు? అంటే ఇంతకుముందే చెప్పినట్టు పెద్దగా యువతకు సందేశం ఇచ్చేంత గొప్ప స్థాయిలో నేను లేను. కానీ యువత ఏంటంటే వాళ్ళు ఏవైనా ఏ రంగంలో అయినా వాళ్ళు ఎంచుకున్న రంగంలో దాన్ని చివరి వరకు పోవాలి. చివరి వరకు దాన్ని ఏంటిది, మనం ఒక దాన్ని ఏదో ఈ తాత్కాలికమైనటువంటి దాంట్లో కాకుండా ఈ ఒక సపోజ్ ఒక రంగం, ఈ జర్నలిజం రంగం, సినిమా రంగం, ఇంకో రంగం ఎంచుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చదువు అటు ఏదైనా ఏ రంగంలోనైనా వాళ్ళ లక్ష్యం ఏంటిది, ఈ ఇక్కడికి ఏరుకో మనము ఓ బీటెక్ చేస్తాం, ఎక్కడికి పోతాం, ఓ బైపీసీ చేస్తాము, లేకపోతే ఎంబీబీఎస్ చేస్తామా, ఇట్లా అనేక రంగం, కళారంగం ఉంటుంది దానికి, సాంస్కృతిక రంగాలు ఉన్నాయి, కళారంగం ఉన్నాయి, పాటలు, ఇట్లా ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా దాని చివరి వరకు మనం పోవడానికి ప్రయత్నం చేయాలి, ఒక ప్రయాణం చేయాలి. ఎక్కడో మధ్యలో ఆపేసి మధ్యలోనే మనం వదిలేస్తే మాత్రం అది చివరి వరకు వాళ్ళ జీవితాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఎంచుకున్న రంగంలో చిట్ట చివరి మజిలీ వరకు వాళ్ళ ప్రయాణం కొనసాగాలి, అదే ఎంచుకోవాలి. ఎంచుకొని ముందరికి పోవాలి. ఆ సక్సెస్ సాధించే వరకు కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పోవడం అనేది ఒక ఆలోచన. అది రాజకీయ రంగంలో ఎంచుకున్న వాళ్ళు కావచ్చు, మిగతా రంగంలో కావచ్చు. ఇక ప్రత్యేకించి ఇంతకుముందే నేను చెప్పినట్టు లక్ష్యాలు ఏం లేవు, అది సందర్భాన్ని బట్టి, అవకాశాలను బట్టి ఆ మార్పు అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే జర్నలిజం ఫీల్డ్లో ఇంకా నేను సాధించాలని మాత్రం కొంత అనుకుంటున్నా. వీలైతే ఇంకా స్టేట్ లెవెల్లో పోవాలని, ఇంకా అవకాశాలు వస్తే ఇంకా ఎదగాలని, ఈ ఫీల్డ్లోనే ఇంకా ఎదగాలని మాత్రం ఖచ్చితంగా భావిస్తున్నా. కేసీఆర్ అనుకున్న బంగారు తెలంగాణని మనం ఎన్ని రోజుల్లో చూడబోతున్నాం? అంటే నిజానికి ఈ దేనికి ఒక పులి స్టాప్ అంటూ ఉండదు ఒక అభివృద్ధికి. బంగారు తెలంగాణ ఒక లక్ష్యం ఏదైతే ఇప్పుడు 1,00,000 ఎకరాల మాగాని తయారు చేయాలి అనేది ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం సాధించిన తర్వాత ఇంకేముండదా? 1,00,000 ఎకరాల మాగానికి మనం డీల్ ఇచ్చినాం అటు సీతారామ ఎత్తిపోతల పథకం తర్వాత ఈ కాళేశ్వరం తర్వాత ఇంకో ప్రాజెక్టు తర్వాత నీళ్ళు వచ్చినాయి, అన్ని రైతులకు నీళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, ఓకే రైట్. దాని తర్వాత ఇంకా ఇష్యూస్ ఏముండయా ఈ ప్రజలకంటే? అట్లా ఉండదు. డెఫినెట్గా ఒక ప్రజలకు ఎప్పటికప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. ఒకవైపు జనాభా పెరుగుతూ ఉన్నది, రోజురోజుకు జనాభా పెరుగుతున్నది, నిరుద్యోగం పెరుగుతున్నది, వీటన్ని సమస్యల్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఈ అన్ని రంగాల్లో ఒక సమగ్రమైనటువంటి మార్పు వచ్చినప్పుడు మాత్రమే అది బంగారు తెలంగాణ అనే ఒక లక్ష్యాన్ని నెరవేరుతుంది తప్ప, ఏదో ఒక రంగంలో వచ్చిన మార్పు వల్ల ఒక కొంత ఉపశమనం వస్తుంది ప్రజల్లో, ఉపశమనం వస్తుంది, ఒక మార్పు వస్తుంది, దాని ద్వారా సంపద ఉత్పత్తి అవుతుంది, ఆ సంపద ఉత్పత్తి అయిన సంపదల్లోంచి పెట్టుబడులు వస్తాయి, ఆ పెట్టుబడులు ఇంకా అనేక రకాల అభివృద్ధికి దోహదం చేస్తుంది, దాని ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి, ఇంకా అనేకం జరుగుతాయి. కానీ ఒక్క దాంతో ఆగిపోదు, ఒక అంశంతో అభివృద్ధి అనేది ఆగిపోదు, ఒక దాంతో సమస్య అనేది ఆగిపోదు. ఇది నిరంతరం ఒక సైకిల్లాగా కొనసాగేటువంటి పరిస్థితి. దానికి ఎప్పటికప్పుడు దానికి అనుగుణంగా ప్రభుత్వాలు తమ ఆలోచనల్ని, అభివృద్ధిని మార్చుకోవాలి. దానికి అనుగుణంగా వాళ్ళు కూడా మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంటుంది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన మీరు బంగారు తెలంగాణలో కూడా కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ TAS24 న్యూస్ ఛానల్కి ఇక్కడ నన్ను పిలిచి ఈ నా అభిప్రాయాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా ఈ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.